ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాల గురించి తెలియచేయడానికి శాంతి స్వరూప్ గారు ఉత్తరాఖండ్ ఆందోళన పైన జరిగిన అత్యాచారాల సంఘటనకు సంబంధించిన దర్యాప్తుని మొట్టమొదటి యాంకర్ శాంతి స్వరూప్ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం ప్రజలకు తెలియచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీరు ఎందుకు రావాలనుకున్నారు న్యూస్ ఛానల్కి మాకు కొంచెం తెలియచేయండి ఉద్యోగం చేస్తావా చేస్తాను సార్ చేయటానికి అప్లై చేశాను నువ్వు ఈ ఉద్యోగం చేయటం ఫలానా ఆయనకి ఇష్టం లేదు వాళ్ళ బ్యానలుడికి ఆ ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు మీ ఇష్టం ఉన్నవాడికి మీరు ఉద్యోగం ఇచ్చుకునేట్టయితే నన్ను ఎందుకు పిలిచారు మమ్మల్ని గౌరవించాలనుకుంటే మేము చెప్పింది గౌరవించండి మతం ఇచ్చుకోండి నేను డ్యూరేషన్ ఇంత రావాలి ఇంత రావాలి అని మీకు ఏం చెప్పలేదు సార్ ఒకరింటి కొత్త సీఎం ఫస్ట్ ఐటమ్ మొత్తం వెళ్ళాలి రెండోది సీఎం కేంద్ర నుంచి మినిస్టరు అది వెళ్ళాలి మన నిర్మాతలు దర్శకులు ఒక సమస్య తీసుకుని దాన్ని వాళ్ళ కోణంలో చూపిస్తున్నారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించటం ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడటం దానివల్ల చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం నేరాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు చూపిస్తారు చంద్రబాబు గారి ఆయంలో దూరదర్శన్ కూర్చొని మీతో కూర్చొని ఒక ప్రోగ్రాం చేశారు ఆ అనుభవం గురించి మాకు తెలియజేయండి ప్రజలతో ముఖ్యమంత్రి అన్న పేరు పెట్టి ఓకే ప్రతి సోమవారం ముఖ్యమంత్రి స్టూడియోకి వచ్చేవారు లైవ్ ప్రతి సోమవారం వచ్చే వచ్చేవారు ఓకే ఆరేళ్లు జరిగింది అప్పుడు మేము ఇప్పుడు ప్రాంప్టర్ చూసి చెప్పగలుగుతాం ప్రాంప్టర్ లేకుండా చెప్పేవాళ్ళు చాలా తక్కువ ఒక కాల పరిమితి పెట్టుకుని ఇన్ని నిమిషాల్లో ఇన్ని చదవాలి ఇన్ని నిమిషాల్లో ఇన్ని చదవాలి చదువుతున్నారు అర్థమవుతుందా లేదా అవతల వాడికి మనం ఇవ్వగలుగుతున్నామా లేదా ఒకే సమయంలో నలుగురు ఐదుగురు చదువుతారు ఒకళ్ళు చదివినా ఒక దాని తర్వాత ఒకటే కదా ఈ ఐదుగురు అదే చేస్తున్నారు వార్త అంటే వాస్తవం మనం అవతల వాడిని కన్ఫ్యూజ్ చేయడం కాదు కదా పట్టుదల పట్టుదలుంటే ఏదైనా సాధించవచ్చు అని తెలియజేశారు ఆయన ఎందుకంటే ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి అసలు న్యూస్ ఛానల్కి ఎందుకు రావాలనిపించింది మొట్టమొదటిగా మనకెందుకు వార్తల్ని అందించాలని ఆలోచన ఎలా వచ్చింది అలాగే సార్ నవలలు కూడా రాశారు అసలు ఏంటి ఆయన అడిగి తెలుసుకుందాం ఈరోజు మనతో శాంతి స్వరూప్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతాం సార్ నమస్కారం సార్ నమస్కారం ఎలా ఉన్నారు సార్ సరే దయ మీ అందరి ఆదరాభిమానాలు సంతోషంగా ఉంటాం సార్ హ్యాపీ సార్ అలాగే సో ఫస్ట్ మీరు ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు అసలు ఎందుకు వచ్చింది ఈ థాట్ ఇంత మంచి థాట్ అంటే ఎక్కడెక్కడో జరిగే చాలా విషయాలు ప్రజలకు తెలియచేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మీరు ఎందుకు రావాలనుకున్నారు న్యూస్ ఛానల్కి మాకు కొంచెం తెలియచేయండి మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పే యజ్ఞాన్ని ప్రారంభించే ముందు సార్ మీ హిట్ ఛానల్ ప్రేక్షకులకి వాళ్ళ తరఫున వచ్చిన మీకు ఈ ఛానల్ నిర్వహిస్తున్న మీ యాజమాన్యానికి నన్ను మర్చిపోకుండా ప్రేమతో అభిమానంతో ఇంత దూరం మా ఇంటికి వచ్చినందుకు కాను మీ అందరికీ ప్రణిపాతములు అంటారు అంటే దేవుడికి గుళ్ళో వెళ్ళినప్పుడు మనం పడి దండం పెడతాం దాన్ని ప్రణిపాతములు అంటారు అలాగే మాకు సంబంధించి ప్రేక్షకులు దేవుళ్ళు వాళ్ళని పరిచయం చేసే మీరు దేవుళ్ళతో సమా అందువల్ల అంటే మీరుంటేనే మేమున్నట్టు మీరు అడిగిన మొదటి ప్రశ్న నేను పుట్టింది హైదరాబాద్లో పెరిగింది హైదరాబాద్లో నా చదువు డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషను తర్వాత డిప్లొమాసు అన్నీ జరిగింది హైదరాబాదులోనే మా నాన్నగారు పంతొమ్మిది వందల నలభైలో ఆయన అంటే కృష్ణా జిల్లా నుంచి ఇక్కడికి వచ్చారు మెద్రాస్లో ఇంజనీరింగ్ చదివి అప్పట్లోనే అమెరికా వెళ్ళారు వెళ్ళి టౌన్ ప్లానింగ్ అండ్ రోడ్ టెక్నాలజీ మీద ఎంఎస్ చేసి వెనక్కి వచ్చారు గమత ఏంటంటే అప్పట్లో కూడా ఈ నిరుద్యోగ సమస్య ఉండేది కూడా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు దొరికేవి కాదు అందులో అప్పటికి ఇంకా మనకి స్వాతంత్రం రాలేదు ఓకే ఆ టైంలో ఆయన వెనక్కి వచ్చి ఇక్కడ వెతకంగా సాయిల్ మెకానిక్ రీసెర్చ్ ల్యాబ్స్లు ఉన్నాయి ఓకే అంటే తెలుగులో భూసార పరీక్షా కేంద్రాలు అవి ప్రభుత్వం దానికి డైరెక్టర్గా పనిచేశారు చేస్తూ చిక్కడపల్లి అనే ప్రాంతం ఒకటి ఉంది అది అప్పట్లో ఇప్పటికీ కూడా తెలుగు వారందరికీ కూడా కేంద్రమైనటువంటి స్థలం హైదరాబాద్లో అక్కడ ఇల్లు కట్టుకున్నారు అప్పటికి నేను దాదాపు పసివాళ్ళు ఆ ఇల్లు కట్టి కొన్నాళ్ళు అక్కడే పనిచేసి రెండో అంతస్తు వేయాలని ప్రయత్నం చేస్తున్నారు జూన్ నెల వర్షాకాలం ఆ రోజు ఒక ఐదారు వందల మంది పనివాళ్ళు పనిచేస్తున్నారు రూఫ్ వేస్తున్నారు మబ్బులు బట్టి వానలు పడేటట్టుగా ఉంటే నాకు అన్నయ్య ఉండేవాడు అప్పట్లో మా నాన్నగారు కొత్తగా కొన్న కారు ఉంది పసివాడిగా ఎంతసేపు ఆ కారులో ఎక్కాలి తిరగాలి అన్న ఆరాటం తప్పితే అలాగే సార్ అందుకని ఆయన ఏంటంటే వాన పడుతుంది వాన పడితే ఆ రూఫ్ వేయటం ఇబ్బంది అని సికింద్రాబాద్లో ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడి పెద్ద టార్పాలిన్ తమ్మని పంపించారు మా అన్నయ్యని కార్లో వెళ్ళమన్నారు నేను కూడా వెళ్తాను ఆయన తనతో పట్టు వెళ్ళారు మేము వెళ్ళాము వెనక్కి వచ్చేటప్పటికి నా ప్రపంచం మారిపోయింది ఓకే ఆ రెండో అంతస్తు పైనుంచి మా నాన్నగారు పడిపోయారు పడిపోయి వెంటనే ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు దాన్ని మెడులా అబ్లాంగేటా అని అంటారు ఆ నరమేదో తెగిందిట తెగేటప్పటికీ బయటికి రక్తం కూడా రాలేదు కానీ ఈయన నిర్జీవంగా ఉండిపోయారు అలా ఆయన వెళ్ళిపోయిన తర్వాత మా అమ్మగారు సరే అన్ని కష్టాలన్నీ కూడా తీసుకుని బలాన్నంతా చేకూర్చుకుని నన్ను మా అన్నయ్యని నాకు చెల్లెళ్ళుంది తనని దీంతోపాటు అప్పటికింకా పుట్టటానికి సిద్ధపడుతున్న మా తమ్ముణ్ణి ఓకే అందరినీ పెంచి పెద్ద చేసింది అప్పుడు ఆ కాలనీలో మొత్తం కలిపితే బహుశా వంద ఇల్లు కూడా ఉండవు ఆ సమయంలో మా ఇల్లు ఓడిచిన రెండో వీధిలో ఆంధ్ర విద్యాలయము అని ఓ పాఠశాల ఉండేది అంటే దాని కార్యకలాపాలన్నీ కూడా చూసేటువంటి పెద్ద సంస్థ దోమలగూడలో ఉంది అక్కడ కాలేజీ ఇప్పటికీ ఉంది ఓకే దానికి సంజీవ్రెడ్డి గారు చైర్మన్ రాజగోపాల్ రెడ్డి గారు ఈ కాలే ఈ స్కూల్కి హెడ్ మాస్టరు అయినప్పుడు ఇంటింటికి తిరిగి మీ అబ్బాయిలని మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి స్కూల్కి పంపించండి అని అడిగేవారు అలాగా నన్ను ఆ స్కూల్లో ప్రవేశపెట్టారు నా అడ్మిషన్ నెంబర్ రెండు మొదటి అడ్మిషన్ ఎవరు వాళ్ళ అమ్మాయి నాకు గుర్తున్నంత మటుకు తన పేరు వరలక్ష్మి సరే అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది దాదాపు ఒక అరవై ఐదేళ్ల కిందటి కథ ఇవాటికి కూడా కథ అలాగే ఉంది ప్రభుత్వ పాఠశాలలకు పంపించరు చదివించరు ప్రతివాడు తమ పిల్లలు ఇంజనీరు డాక్టర్ అయిపోవాలని కోరిక సరే అది ఆ స్కూల్లో చేరాను చేరి చదువుకున్నాము పదో క్లాస్ మటుకు అక్కడ దాకానే చదివాను చదువుతూ ప్రతి ఏడాది అక్కడ స్కూలు వార్షికోత్సవం జరుగుతుంది ఆ వార్షికోత్సవం రోజున నాటకాలు వేస్తారు పోటీలు పెడతారు వక్తృత్వంలో వ్యాసరచనలో తర్వాత మన వేదిక మీదకి వచ్చి అప్పటికప్పుడు ఒక అంశాన్ని ఇస్తారు దాన్ని నటించి చూపించాలి అప్పట్లోనే ఇవన్నీ చేసేవాళ్ళం ఇవే అన్నిట్లో నేను పాల్గొనేవాడిని ఒకటో ప్రైజో రెండో ప్రైజో వచ్చే అంటే అది ఉంది ఎవరూ లేని చోట ఆవుద మొక్కే పెద్ద మహావృక్షవాళ్ళు అలాగా అక్కడ నాకు గొప్ప గుర్తింపు అవకాశం లభించింది అది ఎంతటిదంటే సూర్యనారాయణ గారిని మా తెలుగు టీచర్ ఒక ఆయన ఉండేవారు ఆయన దగ్గరుండి ఆ స్కూల్ మ్యాగజైన్ ఉండేది ఆ మ్యాగజీన్కి నన్ను ఎడిటర్ని చేశారు ఎడిటర్ ఎలా చెయ్యాలి ఈ వ్యాసాలు ఏం రాయించాలి తోటి విద్యార్థుల చేత ఏదో రాసి ఇవన్నీ చూసి ఆ మ్యాగజీన్ ప్రింట్ చేయించేవాళ్ళం అంటే ఈ ఆసక్తి అప్పటి నుంచి ఉంది నాటకాలు వేయటం ఈ అక్షరాల మీద ప్రేమ పుస్తకాలు వీటన్నిటి వెనకాల అసలు మౌలికంగా ఉన్నది ఏంటంటే పది మంది నన్ను గుర్తుపట్టాలి అది కోరిక బయటికి తెలియదు అది చెప్పుకోం కూడా అంటే వెళ్తే అదిగో శాన్సర్ ఎంత పదో క్లాస్ అంటే పదిహేను ఏళ్ళు ఉంటాయి అది ఇంట్లో అవన్నీ చేస్తాం వీటితో పాటు ఆ మ్యాగజైన్ రాసేవాడిని దాంట్లో మా ఇంట్లోనే అప్పుడు శర్మగారని ఒక ఆయన అద్దెకుండేవారు ఈవీఎన్ శర్మగారని ఇప్పుడు లేరు వెళ్ళిపోయి ఉంటారు ఆయన ఇంట్లో వంట చేసేవారు నాకు పిల్లడిగా అది ఆశ్చర్యంగాను ఏంటి మగవాడు వంట చేయటం ఏంటి అనుకునేవాడిని అంటే ఈ భావాలు అలా ఉండేవి ఓకే వాళ్ళ శ్రీమతి లక్ష్మి గారు చాలా మంచి ఆంటీ ప్రేమగా ఉండేది ఆడికి చెయ్యి కాలిపోయింది ఇట్లా ఉండేది అది నాకు తెలియదు ఈయన ఎందుకు వంట చేస్తున్నారు అనేది నాకు తెలియదు కానీ ఈయనలా చేయటం నాకు నచ్చక స్కూల్ మ్యాగజైన్లో ఆయన గురించి ఒక కథ రాశాను వ్యక్తిత్వం అని ఏంట్రా అంటే సంసారం అనే బండి నడవాలంటే ఎవరి స్థానానికి వాళ్ళకి మనం విలువ ఇవ్వాలి మగవాడు బండిని నడిపించాలి ఆడది అది నడిచేటట్టు సహాయపడాలని అంటే మా ఇంట్లో ఉన్న ఆంటీ అలా చేయట్లేదు కానీ ఈయన చేస్తున్నారు దానివల్ల ఆయన వ్యక్తిత్వం పోయింది అని రాశారు ఈ కథ చూసి మా టీచర్ సూర్యనారాయణ గారు అరే కథ రాశావు ఇలా రాయొచ్చు సార్ సార్ ఇది కథ సార్ ఏం కాలేదు అవునండి వేశారు మ్యాగజీన్ అయింది వేసాము సంతోషం మ్యాగ్జిన్ బయటకు వచ్చిన కొద్ది రోజులకి అంటే ఆవిడ మా ఇంట్లోనే ఉండేది ఏదో మాట సందర్భంలో వస్తూ పిలిచి తను చెప్పింది నా చెయ్యిలా కాలిపోయింది నేను తీయలేకపోతున్నాను మనం తెలిసిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాను అప్పుడు నాకు వెలిగింది ఓహో ఎందుకు ఆయన చేస్తున్నారు కదా నేను ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా మన ఊహల్లో మన భావనల్లో మన ఆలోచనలో మనతోటి ఉంటాయి అవతల వాళ్ళని ఇవి కొలవటానికి పనికిరావు ఒకసారి పొరపాటు పడతాం అంటే మన దృష్టితోటే చూస్తాం నేను ఆ చిన్నపిల్లాడి దృష్టితో ఆయన చేస్తున్నారు అని నేను ఫీల్ అయ్యి రాశాను అసలు నిజం ఏంటంటే ఆయన ఆవిడకి సహాయం చేస్తున్నాడు అది తర్వాత తెలిసింది అంటే అప్పుడు ఎట్లాగూ లేని అహంకారం అడ్డొస్తుంది కాబట్టి వెళ్ళి చెప్పలేదు కానీ సారీ ఫీల్ అయ్యి ఆవిడకి రోజు ఇంటికి వెళ్ళి నేను సహాయం చేసేవాడు పైకి ఇది అలా స్కూల్లో జరిగింది దీంతోపాటు పదో క్లాస్ తరకు వచ్చినప్పుడు పదో క్లాస్లో వార్షికోత్సవం వార్షికోత్సవానికి పోటీలు పెట్టారు వ్యాసం వక్తృత్వం ఇందాక చెప్పాను దాన్ని ఒక అంశం ఇచ్చి స్టేజ్ మీద నటించటం ఇంప్రాప్టివ్ అంటారు దాన్ని అలాంటివన్నీ వీటిల్లో ఆరో ఏడో బహుమతులు వచ్చినాయి ఈ బహుమతులన్నీ వస్తే మా హెడ్ మాస్టర్ గారు పిలిచి నీకు చాలా బహుమతులు వచ్చినాయి నీకేం కావాలో వెళ్ళి కొనుక్కొచ్చుకో అన్నారు అంటే అదేంటి సార్ నువ్వు తెచ్చుకో నీకేం కావాలో తెచ్చుకో సరే సార్ అని డబ్బు చేతికిచ్చారు ఇస్తే అంటే అప్పట్లో ఆలోచన ధోరణి అలా ఉండేది నేను నా స్నేహితుడు ఇంకొకతను అతను చాలా చక్కగా పాడేవాడు అతను ఎవరంటే శోభారాజు గారిని పద్మశ్రీ కూడా వచ్చింది అన్నమయ్య కీర్తనలు పడుతుంది వాళ్ళ అన్నయ్య వాడు ఇప్పుడు నా క్లాస్లోనే ఉండేవాడు అంటే అప్పటికి శోభారాజు గారికి ఇంకా ఏం పేరు రాలా మేమిద్దరం బజార్కి వెళ్ళి నాకు నచ్చిన పుస్తకాలు కొనుక్కొచ్చాం ఇటువంటివి రామకృష్ణ జీవితం వివేకానందుడి బోధలు తర్వాత రాధాకృష్ణ మన సర్వేపల్లి రాధాకృష్ణ గారి జీవితం ఇలాంటి పుస్తకాలన్నీ కొనుక్కొని తీసుకొచ్చుకుంటాం వస్తూ అంటే ఆ వయసులో ఇంకోటి ఏంటంటే సైకిల్ తొక్కటం అనేది గొప్ప ఆసక్తి ఇంట్లో తొక్కనిచ్చేవాళ్ళు కాదు సైకిల్ మీద వెళ్ళాం అద్దె సైకిల్ వెళ్ళి వస్తున్నాం అంటే మీకు హైదరాబాద్ ఎంత పరిచయమో నాకు తెలియదు కానీ అప్పట్లో రోడ్లన్నీ ఇలా ఉండేవి కాదు సన్నగా చిన్నగా ఉండేవి ముసీ నది ఈ నగరం మధ్య నుంచి ప్రవహించేది కొన్ని చోట్ల దానికి బ్రిడ్జ్ ఉండేది కాదు కల్వర్ట్ అంటారు అంటే ఇలా కింది నుంచి ఉంటుంది మేము ఈ పుస్తకాలన్నీ పెట్టుకుని ఆ అటువంటి కల్వర్ట్ మీద నుంచి వస్తున్నాం సైకిల్ వేగంగా తొక్కాలనే ప్రయత్నంలో జారి పడితే ఈ చెయ్యి అంతా దూక్కుపోయింది ఇలా మాంసం వేలాడుతోంది దానికి నాకు నొప్పి లేదు బాధ లేదు నా బాధ ఏంటంటే ఈ పుస్తకాలైనా పాడయ్యాయా రేపు నాటకం వేయనిస్తారా వేయనివ్వరా అంటే దెబ్బ తగిలింది కదా అందుకని ఆ పుస్తకాలన్నీ మళ్ళీ చూసుకుని ఉన్నాయని ఇంటికి వచ్చాను మా అమ్మ కనపడకుండా వెనక పెద్ద దొడ్డు ఉండేది వెనక్కి వెళ్ళి కడుక్కుంటున్నాను అనమాట అమ్మ కనపడకూడదని అమ్మ కనపడకుండా ఎలా ఉంటుంది ఆవిడన్నీ చూస్తుంది చూసి ఏంట ఏం లేదమ్మా ఏం లేదమ్మా సరే డాక్టర్ గారు వచ్చారు కట్టు కట్టారు ఏం పర్వాలేదు నువ్వు వెళ్ళొచ్చున్నారు చాలు ఆ ఒక మాట దాడులో మర్నాడు వెళ్ళి నాటకం వేయాలి సరే స్కూల్లో వేసాం మర్నాడు నాటకం వేసాం నాటకం అయిపోయిన తర్వాత బహుమతులు తీసుకోవాలి ఆనాటి కార్యక్రమానికి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథి అప్పుడు ఆయన కూడా చికడపల్లిలోనే ఉండేవారు అప్పటికి ఆయనకి ఇంత పేరు రాలేదు అప్పుడప్పుడే ఆయన పాటలు రాస్తున్నారు ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారు ఆయన చూశారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్రతి బహుమతికి నేనే నన్ను పిలుస్తున్నారు ఓ మూడు నాలుగు పిలిచిన తర్వాత ఇలా చేయబట్టుకుని రే అన్నీ నీకే ఉన్నట్టున్నా వాళ్ళకి ఇక్కడే ఉండు అంటే ఇవన్నీ గుర్తుండిపోయినాయి అలా బహుమతులను తీసుకుని ఆయన ఆసక్తి ఇలాగే రాయి నువ్వు ఇంకా పెద్దవాడి అవుతావు సరే మరి ఆ క్షణము ఆయన నోటి వాక్య ఫలితము ఆ తర్వాత జీవితంలో కూడా అది అలాగే కొనసాగింది అంటే ఆ ఆసక్తి స్కూల్ అయిపోయిన తర్వాత మేము న్యూ సైన్స్ కాలేజ్ అని ఉంది దాంట్లో నాకు సీట్ వచ్చింది చదివాను బిఎస్సీ చదివాను పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమం మొదటిసారి ఊరంతా కర్ఫ్యూ ఇంటి నుంచి కాలేజీకి వెళ్తే ఎప్పుడు కర్ఫ్యూ చెప్పడతారో ఎప్పుడు పోలీసులు వస్తారో తెలియదు కాలేజీకి వెళ్తే ఇంటికి వస్తామో లేదో తెలియదు అలా ఉండేది పరిస్థితి సరే అయినా వెళ్ళేవాళ్ళం అప్పుడు కూడా ఇంటి నుంచి కాలేజీకి నడిచి వెళ్ళేవాళ్ళం ఒక లాల్చి పైజమ ఒక జోలె దాంట్లో పుస్తకాలు నడిచి వెళ్ళడానికి బలం ఏమిట్రా అంటే మా ఇంటి ఎదురుగుండా ఒక కిరాణా షాప్ ఉండే దాంట్లో ఒక గుప్పెటి చాక్లెట్లు తీసుకుని జవులు వేసుకునేవాళ్ళు అవి కాలేజీకి వెళ్ళాం ఆ చివరి రోజుల్లో మేము ఒక ఆరేడు మందిని కలిసి ఒక బృందంగా ఏర్పడి నాటకాలు రాసాం నాటకాలు కాలేజ్ కాలేజ్కి వచ్చేసారు ఆ కాలేజ్ నాటకాలు రాసాం అంటే మీరు ప్రశ్న నాటకాలు చాలామంది రాశారు చాలామంది వేశారు కూడా మీ ప్రత్యేకత ఏంటి అని అదేంటంటే ప్రతి నాటకంతో మనం ఏదైనా కొత్త విషయాన్ని చెప్పాలి లేదా ఒక విషయాన్ని సమాజానికి స్పష్టంగా తెలియచేయాలి అన్న తపన ఉండేది నాటకం పేర్లు ఎలా ఉండేవి మూవీ ప్రొడ్యూసర్స్ అని పెట్టాం అంటే అప్పట్లో వీళ్ళు పేపర్ నిండా ప్రకటనలు ఇచ్చేవారు కొత్త సినిమా తీస్తున్నాం నటీనటులు కావాలి మీరు అప్లై చేయండి అబ్బాయిలు అమ్మాయిలు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేవాళ్ళు ఫోటోలు తీసేవాళ్ళు సినిమా తీస్తున్నట్టు వాళ్ళు నటించేవాళ్ళు కెమెరాలో రోల్ ఉండదు అయిపోయిన తర్వాత వీళ్ళు డబ్బులు తీసుకుని వాళ్ళు తప్పని మాయమైపోతారు సరే ఇప్పుడు నవలలు రాసిన మీరు నాట్య ప్రదర్శన రవీంద్ర భారతిలో చేసిన మీరు సినిమాలలోకి రావాలని అనిపించలేదు అప్పట్లో అది తర్వాత ఓకే నేను కాలేజీ లెవెల్లో ఉన్నప్పుడు ఇంకా ఎక్కడ ఇరవై ఏళ్ళేగా ఈ నాటకాలు వేసాం అంటే ఆ పేర్లు చెప్తాను మీకు ఎలా ఉండేవంటే నీళ్లు నిద్రలేచాయని ఈ సాగు నాది కాదని జడ్డని పేర్లు విన్నవాళ్ళు ఇవేం పేర్లు నీళ్లు లేచాయంటే ఇప్పుడు నీటి ప్రవాహం ఉందనుకోమ్మ దానికి ఒక రాయి అడ్డుపడితే దాన్ని తోసేసి వెళ్ళదు పక్క నుంచి వెళుతుంది సాధ్యమైనంత వెళ్ళి 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 అది అలా పక్క నుంచి వెళ్ళటానికి కూడా వీలు లేకుండా గనక ఆపేస్తే మొత్తం ప్రవాహం అంతా కూడదీసుకుని ఒకసారి తోసేస్తుంది అలాగే మన సమాజంలో ఎవరినైనా అణగదొక్కాలి అని ప్రయత్నం చేస్తే ఎందుకంటే ప్రతి మనిషికి స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది అవకాశం ఉంది మనం ఎవరం ఆపటానికి అలా ఒక వర్గాన్ని నువ్వు ఈ కులమను ఈ నువ్వు ఈ రంగును ఈ ప్రాంతమను ఆపితే వాడు కూడ తీసుకుని తోసేస్తాడు నీళ్ళు నిద్ర లేవటం అంటే అది అలా చేస్తా అలాగే ఈ చావు నాది కాదు అని రాసా అంటే చూసిన వాడు జోకేసారు మా మీద అది నీది కాదు అయినా చూసిన మాదే ఏంటి ఎందుకంటే ఒక మధ్యతరగతి కుటుంబీకుడు అతని జీవితాన్ని ఎన్ని కారణాలు శాసిస్తున్నాయి అని తన అనుబంధాలు అతను ఆఫీస్లో ఉండేటువంటి క్రమశిక్షణ ఒక మధ్యతరగతిలో ఉంటాడు వాళ్ళకి సొంత అన్నయ్య ఉంటాడు అన్నయ్య వీడిని తన అవసరాలకు వాడుకుంటాడు ఆఫీస్లో వాళ్ళు కూడా ఇతన్ని నువ్వు లీడ్ చేయి లీడ్ చేయి అని ఏదో స్ట్రైక్లో పెడతారు స్ట్రైక్లో పాల్గొనేందుకు ఇతన్ని సస్పెండ్ చేస్తారు అంటే వీడంటే మంచి చెయ్యాలి అన్న తపనతో మోసపోతాడు అయిపోయిన తర్వాత ఆ నాటకం సెట్ ఎలా ఉంటుందంటే వీళ్ళ ఇల్లు వీధి చివరిలో ఉంటుంది వీళ్ళ ఇంటి పక్కన ఇంకొక ఇల్లే ఉంటుంది ఇంటికి ఎదురుగుండా ఒక దీపస్తంభం ఉంటుంది ఇతర ఆ దీపస్తంభం దగ్గర కూర్చొని బాధపడుతుంటాడు ఉద్యోగం పోతుంది జీతం ఉండదు ఇంట్లో సరుకులు తేవాలి భార్య గొడవ పెడతారు ఈ టైంలో ఈ ఇంటి పక్క నుంచి ఒక అబ్బాయి వస్తాడు అతనేంటి తనని తాను అమ్మాయి అనుకుని అలా డ్రెస్ చేసుకుని వస్తాడు అంటే అతనిలో ఏ అవలక్షణం లేదు మానసికంగా అతను ఏంటంటే నాకు బలం లేదు నాకు శక్తి లేదు అలా అని ఫీల్ అవుతాడు అతను వచ్చి తన దగ్గర కూర్చుంటాడు వాడికి తను బలం ఇస్తాడు ఓకే నువ్వు అమ్మాయివి కాదు నువ్వు బలహీనడు కాదు నువ్వు చూడంటాడు ఆ ఎదురుగుండి గోడ మీద ఒక పోస్టర్ అతనికి కొత్త దారి అని ఏంటంటే అమ్మాయిని బలాత్కారం చేసిన వాడిని కొడవలు పెట్టి వారికి ఆ పిల్ల ఓకే నువ్వు లొంగకుండా ఉంటే అదే నీ దారి నువ్వు కనుక ఒప్పుకుంటే అందరూ నిన్ను ఎక్కేస్తారు నువ్వు తిరగబడు నీకు బలం ఉంది అది చెప్పటం మా లక్ష్యం అందుకని ఆ పాత్రను సృష్టించి అది ఇచ్చేసి చివరికి ఏమవుతుందంటే ఇతనికి వీళ్ళ ఆఫీస్ వాళ్ళు వీళ్ళ అన్నయ్య వీళ్ళ స్నేహితులందరూ కలిసి ఇతని ఉద్యోగం మళ్ళీ వచ్చేటట్టుగా చేస్తారు అది నాటకం సుఖాంతం అవుతుంది ఆ పేరు అలా పెట్టి అలాగే మీరు గమనించుంటారు కొంతమంది రోడ్డు మీద చక్రాల కుర్చీలతో మన కుర్చీ కదా పీట మీద అడుక్కుంటూ వస్తారు వాళ్ళు నిజంగా ఏ విధమైన వైకల్యం ఉండదు మోసం చేస్తుంటారు ఆ జడ్ అని పేరు పెట్టి వాళ్ళ గురించి నాటకం రాశారు ఇలా నాటకాలు ఉండే ఆ నాటకాలు రాస్తున్న సందర్భంలో అప్పటికి నాటకం అయిపోయింది తర్వాత ఆకాశవాణి హైదరాబాదులో నాకు ఉద్యోగం వచ్చింది ఓకే అది కూడా ఊరికే రాల అప్లై చేశాము ఇంటర్వ్యూ పెట్టారు ఇరవై ఐదు మంది పోటీ పడితే నాకు వచ్చింది ఇందులో వార్తా విభాగంలో వచ్చింది అదేంటంటే మన నగరంలో జరిగే రకరకాల కార్యక్రమాలని వివరాలు సేకరించి కేంద్రీకరించి దాన్ని ఎడిట్ చేసి వారానికి ఒక నివేదిక ఇవ్వాలి దాన్ని న్యూస్ రీల్ అసిస్టెంట్ అంటారు వచ్చేసేవాడు ఒక ఏడాది పాటు చేశారు చేసే ముందు అంటే మరి మీతో ఈ విషయం పంచుకోవాలో కూడదో నాకు తెలియదు కానీ పంచుకోవాలనిపిస్తే చెప్పు చెప్పండి నాకు ఈ నేను ఈ ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ ఒక ఆయన ఉండేవారు కందస్వామి గారని ఇంటర్వ్యూ అయిపోయింది ఇంటర్వ్యూకి అప్పటి ఆంధ్రజ్యోతి ఎడిటరు ప్రఖ్యాత రచయిత నార్ల వెంకటేశ్వరరావు గారు చీఫ్గా వచ్చారు ఆయన ఇంటర్వ్యూ బోర్డులో ఉన్నారు ఆయన తర్వాత బషీరుద్దీర్ అని ఇంకొక ఆయన ఇలాంటి పెద్దలందరూ వచ్చారు ఇంటర్వ్యూ చేశారు చేసిన తర్వాత ఎవరికి ఇవ్వాలి ఏమిటని వాళ్ళలో చర్చ వస్తుంది నేను వచ్చేసాను ఇంటికి ఇది నాకు ఆయన డైరెక్టర్ గారు చెప్పారు ఏమని ఫోన్ చేశారు ఒకసారి వచ్చి కలువను వెళ్ళ ఏంటంటే నువ్వు ఉద్యోగం చేస్తావా అని చేస్తాను సార్ చేయటానికేగా అప్లై చేశాను నువ్వు ఈ ఉద్యోగం చేయటం ఫలానా ఆయనకి ఇష్టం లేదు ఆయన అక్కడ పనిచేస్తున్నాడు ఎందుకు అంటే వాళ్ళ బ్యానలుడికి ఆ ఉద్యోగం ఇప్పిస్తా అన్నాడు ఓకే అతను కూడా అంటే అప్పుడు క్యాజువల్స్ అంటారు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పనిచేస్తుంటారు నాతో పాటు తను చేసేవాడు అతనికి రాలేదు వాడికి రాదని నన్ను కాదంటే వాడికి ఇవ్వచ్చని ఈ మాటే ఆయన అన్నారట ఏది ఇంటర్వ్యూలో అంటే నార్ల వెంకటేశ్వర గారు కోపడ్డారు మీ ఇష్టం ఉన్నవాడికి మీరు ఉద్యోగం ఇచ్చుకునేట్టయితే నన్ను ఎందుకు పిలిచారు మమ్మల్ని గౌరవించాలనుకుంటే మేము చెప్పింది గౌరవించండి లేకపోతే మీ ఇచ్చుకోండి నేను సంతకం పెడతాను ఆయన పెట్టి రే పేపర్లో రాస్తాడు అవును అందుకే లేదు సార్ లేదు డైరెక్టర్ గారు ఏం చెప్పారంటే నీకు ఉద్యోగం వస్తుంది నిన్ను వీళ్ళు ఇబ్బంది పెడతారు నువ్వు సిద్ధపడి ఉద్యోగానికి రావాలి సరే వస్తా అలాగే చేరారు చేరిన కొత్తలో ఇబ్బంది ఏం లేదు బాగానే అందరు తెలిసిన వాళ్ళే తర్వాత మెల్లిగా మొదలైంది అక్కడ వాళ్ళ వాతావరణం వాళ్ళ అలవాట్లు డబ్బులు అడిగేవాళ్ళు ప్రతి దానికి ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు సరే ఒక ఏడాది అది భరించాను భరించి రిజైన్ చేశాను ఆ రిజైన్ చేసే ముందు మా పెద్దన్నయ్య ఉన్నారు తనప్పుడు అప్పుడు యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నాడు తనకి చెప్పా ఇంట్లో భోజనాల టేబుల్ దగ్గర అంటే నీ ఇష్టం ఇష్టం లేకపోతే వదిలి నువ్వు వేరే చదువుకుంది కానీ తొందర ఏం లేదు కానీ ఉద్యోగం వదిలేశానని ఇప్పుడు బాధపడద్దు సరే నా ఫ్రెండ్ ఒకతనున్నాడు రామకృష్ణ అని తను కూడా రాసేవాడు వాడి చేతికి ఆఫీస్ తాళం చేతులు ఇచ్చి పంపించేసి మేమిద్దరం మ్యాట్ని సినిమాకి వెళ్ళిపోయాం వాడు తా ఆయన అక్కడ ఎగురుతున్నాడు ఏడు సంవత్సరం ఏడు సంవత్సరం సరే రాడు సారండి ఏంటంటే ఆఫీస్ ఇంక రాడుసారండి ఏమైంది తెలియదండి అండి ఎక్కడికి పోయాడు తెలియదు అండి డెడిటివ్ సినిమా సరే ఇచ్చేసి నేను అయితే ఆ టైంలోనే నేను మా స్నేహితులతో చెప్తుండేవాడిని ఏదో ఒకరోజు హైదరాబాద్కి టీవీ వస్తుంది టీవీ వచ్చినప్పుడు నేను తప్పకుండా దాంట్లో పాల్గొంటాను వాళ్ళు వీడికి పిచ్చెక్కింది ఉన్న ఉద్యోగం పోయి పిచ్చెక్కింది టీవీ ఎక్కడ వస్తుంది అప్పుడు అక్కడ తెలియదు అలా అనుకున్నారు అయిపోయింది సరే ఈ టీవీ రావటానికి నా ఉద్యోగం వదిలేయటానికి మధ్యలో అంటే డెబ్బై రెండు ఆ ప్రాంతంలో రేడియోలో వీళ్ళు వాణిజ్య ప్రసారాలు ప్రారంభించారు అంటే అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా ఏంటంటే రేడియోలో చెయ్యరు బయట చేసి ఆ క్యాసెట్స్ ఇచ్చి రేడియోలో వేస్తారు ఇవి చేయటానికి బయట ఏజెన్సీలు ఉంటాయి అవి చేశారు హైదరాబాద్ నుంచి తయారయ్యే అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ నా గొంతుతో వెళ్ళారు దానికి స్టూడియో లేదు ఇలాగే ఇంట్లో రికార్డ్ చేయాలి అది కూడా అర్ధరాత్రి మేము మొదలు పెట్టగానే వీధి వెనకాల కుక్కపిల్ల ఏదో అరిచేది అది ఆపితేనే మనం మొదలు పెట్టాలి అలా జరిగేది ఇది చేసాం డెబ్బై రెండు నుంచి డెబ్భై నాలుగు వాటి వల్ల ఆదాయం లేదు చేస్తున్నామన్న తృప్తి ఖాళీగా లేకుండా ఇది ఒక దశమ్మ ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మొదలైంది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు డెబ్భై ఆరులో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రారంభించింది దాన్ని సైట్ అని పిలిచారు సెటిలైట్ ఇన్స్ట్రక్షనల్ టెలివిజన్ ఎక్స్పెరిమెంట్ అదేంటంటే అమెరికా నుంచి ఏటీఎస్ సిక్స్ అనే ఉపగ్రహంలో ఒక ట్రాన్స్పాండర్ని అద్దెకు తీసుకొని అహ్మదాబాద్ నుంచి మన కార్యక్రమాలు ఉపగ్రహానికి పంపించేవారు అక్కడి నుంచి దేశంలో ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఎంపిక చేసిన గ్రామాలకి మట్టుకే ప్రసారం చేసేవాడు ఒక్కొక్క గ్రామంలో పెద్ద డిష్ యాంటన్నా పెట్టేవారు అది చికెన్ మిష్ యాంటన్నా అని చాలా పెద్దగా ఉండేది పదడుగుల వ్యాసార్థం అది కేవలం ఊళ్ళోనే ఉంటుంది ఇది ఊళ్ళో పంచాయతీ ఆఫీస్లోనూ ప్రెసిడెంట్ గారింటి దగ్గర స్కూల్లోనూ అక్కడ ఉండేది అయితే ఎందుకు అలాగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రేక్షకులకి కార్యక్రమాలు అందజేయాలి పొద్దున పూట గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలకి స్కూల్ పాఠాలు వాళ్ళకి లెక్కలు విజ్ఞానం సైన్స్ తర్వాత పరిశుభ్రత తర్వాత జాగ్రఫీ చరిత్ర ఇవన్నీ నేర్పించేవాళ్ళు వీటిని నేర్పించడం అంటే చెప్పటం కాదు బొమ్మలు చూపించి బొమ్మలు చేయించి చేసేవాడు దీన్ని ఈటీవీ అని పిలిచేవారు అంటే ఎడ్యుకేషనల్ టెలివిజన్ ఓకే అలాగే సాయంకాలం పూట ఆ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయం ఎటువంటి పంటలు వేయాలి పంటలకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఎరువులు వాడాలి చీడపీడలు వస్తే ఏం చెయ్యాలి రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ వీటితో పాటు స్థానికంగా ఉండే కళారూపాలు ఇప్పుడు మనం తెలంగాణ అనుకోండి ఇక్కడ బుర్రకథలు హరికథలు తప్పెటు గుళ్ళు ఇవన్నీ నేర్పించు ఇవన్నీ ఏంటి ఆ బృందాలని తెచ్చి రికార్డ్ చేసేవారు ఇవన్నీ ఎక్కడ జరిగేవి హైదరాబాద్లో రాజ్భవన్ ఉంది అంటే గవర్నర్ గారి బిల్డింగ్ దాని వెనకాల పైన కొండ మీద ఒక బిల్డింగ్ ఉంది దాంట్లో స్టూడియో కట్టి అక్కడ రికార్డ్ చేసేవాడు అక్కడ రికార్డ్ అవుతున్నట్టు కానీ అక్కడ ఆర్టిస్టులు వస్తున్నట్టు కానీ ఎవరికీ తెలియదు అంటే రహస్యం ఏం లేదు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు రికార్డ్ చేసేవారు ఆ టేపులు సాయంత్రానికల్లా అహ్మదాబాద్ పోయేవి అహ్మదాబాద్ నుంచి ఆకాశానికి ఆకాశాన్ని ఇవి ఒక సంవత్సరం పాటు జరిగింది సంవత్సరం పాటు జరిగిన తర్వాత ఇది ఎలాగా ఉపయోగపడుతుందా అని వాళ్ళకి పరీక్షించాలనుకుని ఒక బృందాన్ని పంపించారు అన్ని చోట్లకి మమ్మల్ని ఏమో ఇక్కడ హైదరాబాద్కి దగ్గర వెళ్ళమన్నారు కెమెరాలు ఇవి తీసుకుని వెళ్ళారు బాట సింగారం అనే ఊరుంది ఇక్కడ అరవై మైళ్ళు ఉంటుంది అక్కడికి వాళ్ళకి చెప్పారు ఇలా దూరదర్శన్ వాళ్ళు వస్తారు అంతే అక్కడ పెద్ద జాతర ఓకే ఒక బాట సింగారం కాదు ఆ చుట్టుపక్కల పల్లెల వాళ్ళందరూ బళ్ళు కట్టుకొని లారీలు కట్టుకొని వచ్చేసారు వచ్చేసి వాళ్ళ ఊరికే రాలా వస్తూ వాళ్ళ ఊళ్ళో ఉన్న సమస్యలు ఉంటాయి కదా మా ఊరికి రైలు ఇది లేదు రోడ్డు లేదు స్కూల్ లేదు ఆసుపత్రి లేదు ఇక్కడ పోస్ట్ ఆఫీస్ లేదు ఇక్కడ డాక్టర్ గారు లేరు ఇవన్నీ కాగితాల మీద రాసుకొచ్చారు వాళ్ళకి నమ్మకం ఏంటి ఇలా వస్తున్న దూరదర్శన్ బృందానికి ఇవి ఇస్తే మా సమస్యలు తీరత ఇవి తీసుకెళ్ళి వీళ్ళు గవర్నమెంట్కి ఇస్తారు ఓకే దానివల్ల మాకు అవుతుంది సరే అలా వెళ్ళాము వాళ్ళని సమాధాన పరిచి రికార్డ్ చేసి అవన్నీ తీసుకొచ్చాం ఓ ఇంతకట్ట తెచ్చి మా డైరెక్టర్ గారికి ఇచ్చాం అవి అక్కడి నుంచి సీఎం గారి పేషీకెళ్ళినాయి కొన్ని సమస్యలు పరిష్కరించారు కొన్ని ప్రయత్నం చేశారు ఎందుకంటే వెంటనే కావుగా అంటే ఎలాంటి సమస్యల్ని వాళ్ళు పరిష్కరించారు సార్ చిన్న చిన్నవి కరెంట్ లేదు ఎందుకు లేదు అంటే వీళ్ళేంటి వైర్ ఎక్కడి దాకా వేసి ఆపేస్తారు ఓకే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి చెప్తే మర్నాటికల్లా వచ్చేసా నేను చక్కగా అడిగారు ఒకసారి ఒకతను చేశాడు అలాగే ఏంటంటే వాళ్ళ ఇంటి మీద నుంచి హై టెన్షన్ వైర్ పోతుంది ఓకే అది తీయమంటే వీళ్ళు డబ్బులు అడిగారు ఒకటి రెండు కాదు లక్ష రూపాయలు అడిగారు ఎక్కడి నుంచి ఇస్తాడు అతను అబ్జీ పెట్టుకున్నాడు ఇతను ఏ ఉగులు ఏ ఇల్లు అన్నీ వచ్చేవారు వచ్చేవారానికల్లా మొత్తం వీళ్ళే వెళ్ళి వైరేస్తారు లేకపోతే వీళ్ళు ఉద్యోగాలు పోతాయి అట్లా కొన్ని అయ్యేవి కొన్ని రో రోడ్డు అడిగారు రోడ్డు వెంటనే కాదుగా దానికి నిధులు కావాలి వేసే మనిషి కావాలి టెండర్ పిలవాలి అన్నాడు అలాగే ఇది అయిన తర్వాత ఇది జరుగుతూ ఉన్న ఈ ఏడాది తర్వాత జరిగిన వికాసం అండి ప్రభావాన్ని అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు చూసి ఓకే ఇది చాలా బాగుంది మనం ఇన్నాళ్ళు ఈ ఆయుధాన్ని వాడుకోలేదు వాడుకోవాలి ఇది ఇలాగే కొనసాగించండి అని అన్నారు అలాగా హైదరాబాద్ ఉపగ్రహ దూరదర్శన కేంద్రం ప్రారంభమైంది అది లాంఛనంగా ప్రారంభమైంది లాంఛనంగా ఇప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై ఏడు అక్టోబర్ ఇరవై మూడున అప్పటి రాష్ట్రపతి డాక్టర్ నీలం సంజీవ్ రెడ్డి గారు రవీంద్ర భారతిలో ప్రారంభించారు ఓకే ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చి దీన్ని ప్రారంభించారు ఆయన రవీంద్ర భారత్లో ప్రారంభించారు నాకు స్టూడియో నుంచి ఒక వారం రోజుల పాటు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలన్నీ చెప్పే అవకాశం లభించింది అది కూడా లైవే రికార్డింగ్ కాదు మొత్తం కంఠస్థం చేసి చెప్పాను అంటే కంఠస్థం ఎందుకు చేయాల్సి వచ్చి టెలి ప్రామిటర్ లేదు అప్పట్లో ఇట్లా చూసి చెప్పాలి కాదని మొత్తం బట్టి బట్టి మొత్తం చెప్పాను అలా మొదలైంది అలా ఒక ఆరేళ్ళు కొనసాగింది ఎందుకంటే వార్తలు కూడా పెడతామన్నారు కానీ వార్తలు పెట్టడానికి కావాల్సిన సాంకేతిక సదుపాయాలు అందుబాటులో లేవు స్టూడియోనేమో అక్కడ ఉండేది ట్రాన్స్మిటర్ ఏమో మలక్పేటలో ఉంది ఇప్పటికీ అక్కడే ఉంది ఇది ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది సరే వీటిని కనెక్ట్ చేయటానికి టైం పడుతుంది బీఏల్ నుంచి రావాలి అది లేదు దానివల్ల ఈ వార్తలు వచ్చే లోపల మమ్మల్ని అన్నిటికీ వాడారు ఓకే అంటే కార్యక్రమాలు పరిచయం చేయేటప్పటికీ మీ వయసు సార్ డెబ్భై ఏడు ఇరవై ఏడు ఏళ్ళు ఉంటారు ఇరవై అంటే పెళ్లి న్యూస్ అంటే అలో అలా అంటే ఆలోచన రాలేదా మీకు ఇంట్లో సంబంధాలు చూడడం కానీ మీకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచన ఆ ఏజ్కి రాలేదా ఈ పిచ్ ఎక్కువగా ఉంది కదా ఓకే నాటకాలు టీవీ అసలు దృష్టి అట్టు పోయేది కాదు అవును అంటే ఎవరో ఆడపిల్లలు పరిచేవాళ్ళు ఉండేవాళ్ళు నమస్కారం అనేవాళ్ళు నాటకాలు వేసేవాళ్ళు ఎవరి మర్యాద వాళ్ళది ఎక్కడ హద్దులు ఎక్కడా దాటేవాళ్ళం కాదు మాకేం ఎందుకు నాటకం రాయటం ఇష్టం అవును అది ఆహా ఇలా వేస్తే ఎంతమంది మెచ్చుకుంటారు ఏంటి అలా చేసినప్పుడు ఏంది దాన్ని కొనసాగించమన్నారు న్యూస్ మొదలు పెట్టమన్నారు అది కూడా ఎలా అయిందంటే అప్పుడు శ్రీకాకుళంలో వరదలు వచ్చినాయి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు వాటిని చుగుట్టడానికి వెళ్తున్నారు అందుకని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ దాకా వచ్చారు బేగంపేట విమానాశ్రయంలో ఆవిడ అప్పటి ప్రసార శాఖ మంత్రి హెచ్కేఎల్ భగత్ వీళ్ళందరూ ఉన్నారు ఎయిర్పోర్ట్లో మన పత్రికా విలేకరులందరూ ఆవిడని అడిగారు మేడం మీరు దూరదర్శన్ మొదలుపెట్టారు ఏడేళ్ళు అయింది వార్తలు పెట్టరా అన్నాడు అదేంటి లేవా అడుగుడుది లేదు ఓకే అంటే లేదు మేడం నిన్నటి ఆహే అని అంటేనే మై వాపస్ ఆయే షురువు కరో అని వెళ్ళిపోయింది ఓకే అంటే నేను వెనక్కు లోపల మొదలు పెట్టాలి ఈయన మిత్ర పోయాడు అడు వెళ్ళిపోయింది మాతో ఉండి మమ్మల్ని ఈసీఐఎల్ తీసుకెళ్ళారు ఈసీఐఎల్ ఎండి రూమ్లో మీటింగ్ పెట్టి ఆయన అడిగారు మీ దగ్గర వార్తలు చదవటానికి ఎవడైనా ఉన్నాడా ఓకే సరే ఒక ఆయన ఉన్నాడు ఇప్పటికి ఏడేళ్ల నుంచి ఉన్నాడు వార్తలు తప్ప అని చదువుతున్నాడు ఓకే ఉన్నాడు పిలిచారు నీకు పేపర్ చదవటం వచ్చా వచ్చా చదువు అన్నాడు ఆయనకి తెలుగు రాదు నేను తెలుగు పేపర్ చదివిన్నాడు చదివేట చూడకుండా చదివిశాను ఇట్లా ఆయనకి ఎందుకు ఏం అర్థం కాదు అట్లా అని బుద్ధి చదవలేదు మామూలు చదివేస్తాను అరే బాగానే చదువుతున్నావు కదా సార్ పేపర్ ఇచ్చేసి చదవమని అదే న్యూస్ ఉన్నాడు ఓకే ఇప్పటిదాగ చదివింది అదే కదా సార్ అట్లా పెట్టించి వెంటనే వాళ్ళు కావలసినవన్నీ చేసుకుని పంతొమ్మిది వందల ఎనభై మూడు నవంబర్ పద్నాలుగున మనకి వార్తలు ప్రారంభమైన అప్పటికీ రాష్ట్రంలో ఒక పెద్ద మార్పు జరిగింది అప్పటిదాకా ఉన్న ప్రభుత్వం మారి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది ఈయన రాగానే రామారావు గారు ఆయన మార్పులు చేశారు ఓకే నవంబర్ పద్నాలుగున బాలల దినోత్సవం మన ఎల్బి స్టేడియంలో మొట్టమొదటిసారి కొన్ని వేల మంది పిల్లల్ని అక్కడ తీసుకొని ఆయన బాలల దినోత్సవం చేశారు అది ఇనాగ్రేట్ చేశారు సాయంత్రం ఐదింటికి అలాగే లలిత కళా వాతావరణం అని కట్టారు ఓకే ఆయన ఆయాంలోనే కట్టారు దానికి ఇనాగ్రేషన్ అదే రోజు అది ఎక్కడ నాంపల్లిలో ఉంది దానికి ఈయన ప్రారంభోత్సవం దాంట్లో ప్రత్యేకంగా పాల్గొనేందుకు ప్రమోద్ మహాజన్ అని అప్పటి కేంద్ర ప్రసార శాఖ మంత్రి వచ్చారు ఆయన గమ్మత్ ఏంటంటే మన మహబూబ్ నగర్కి చెందిన కుటుంబం మనిషి ఓకే అంటే తెలుగు వచ్చు కానీ మరాఠీ ఈ రెండు ఫంక్షన్స్ జరిగినాయి ఇవి రెండు న్యూస్లో వెళ్ళాలి అప్పుడు న్యూస్ న్యూస్ నాకే చదివా నాకు ఇచ్చిందే ఉద్యోగం అందులో న్యూస్ చదవమన్నారు రెడీ చేశారు ఎలా జరుగుతుందంటే వార్తలు ఏడింటికి వార్తలు ఓకే పొద్దున్న నుంచి వచ్చిన వార్తలన్నీ కూడా ఎడిటర్ ఉంటారు ఆయన ఎడిట్ చేస్తారు అనువాదకులు ఉంటారు వాళ్ళు ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు అది టైప్ చేసి మాకు చేతికిస్తారు ఈ అనువాదం చేసేవాళ్ళల్లో పెద్ద పెద్దవాళ్ళు వచ్చేవాళ్ళు వరదాచారి గారు ఈయన పిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి తర్వాత రంగనాథరావు గారు పన్యాల రంగనాథరావు గారు తర్వాత మన ఆంధ్రజ్యోతి నుంచి రాధాకృష్ణ గారు దాంట్లో స్వామినాయుడు రామానాయుడు తర్వాత స్వామి వీళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు అంటే అప్పట్లో వీళ్ళు మొదలవుతున్న జర్నలిస్టులు ఓకే ఇది ఎప్పుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు ఓకే వాళ్ళు రాసి ఇచ్చింది తెలుగులో టైప్ చేసి మా చేతికిచ్చేవారు మేము అది పట్టుకొని చదవాలి మూడింటికి ఇచ్చింది ఆరింటికి బుల్టీన్లో ఉండదు ఓకే ఎందుకంటే దాని ప్రాముఖ్యత మారిపోతుంది సరే అలా వచ్చింది మొదటి ఏం జరిగింది పది ఇచ్చారు మొదటి రెండు అంశాలు చదవగానే పదిహేను నిమిషాలు అయిపోయింది వార్తలు అయిపోయినాయి అన్నారు అంటే విజువల్స్ అలా మనకి తెలియలే ఎంత చెప్పాలి ఎంత చెప్పకూడదు అంటే నాకే కాదు అందరికీ సరే మొదటి రోజు వార్తలు అయిపోయినాయి అంటే డ్యూరేషన్ ఇంత రావాలి ఇంత రావాలి అని మీకు ఏం చెప్పలేదు సార్ అప్పుడు తెలియదు ఈ ఐటెం వెళ్ళాలి ఈ ఐటెం వెళ్ళాలి ఒకరింటి కొత్త సీఎం ఫస్ట్ ఐటమ్ మొత్తం వెళ్ళాలి రెండోది సీఎం కేంద్రం నుంచి మినిస్టర్ అది వెళ్ళాలి రెండు వెళ్ళినప్పుడు అయిపోయింది సరే ఎవరు బాధ ఐటమ్ అయిపోయింది బుల్టిన్ అయిపోయింది అసలు స్టూడియో నుంచి బయటికి రావడానికి అవకాశం లేదు ఓకే మొత్తం పండగలాగా అదొక హోలీ పండగ జాతర స్టూడియో అంతా వీళ్ళు ఏంటి ఎన్నో ఏళ్ళు ఎదురు చూసిన వార్తలు అలా పండగలాగా జరిగింది అలాగా ప్రారంభమైన వార్తలు ఆనాటి నుంచి ఈనాడు కూడా కొనసాగుతున్నాయి ప్రతిరోజు ఏడింటికి వార్తలు వస్తాయి తర్వాత ఏడు పదిహేనుకి ఉర్దూల వార్తలు పెట్టారు పన్నాళ్ళు పోయిన తర్వాత పొద్దున పూట పెట్టారు ఏడింటికి తర్వాత మధ్యాహ్నం పూట సరే పెరిగింది ఇప్పుడిప్పుడేమైంది ఇరవై నాలుగు గంటలు ఓకే ఇరవై నాలుగు గంటలు వచ్చినాయి దీంతో పాటు దూరదర్శన్కి తోడుగా రెండు వేల సంవత్సరం నుంచి ఒకటికి పది తామర పుష్పాలు పూసినట్టు మన తెలుగుదేశంలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త కొత్త ఛానల్స్ అన్నీ పుట్టినాయి పుట్టడం పుట్టడమే అవి ఇరవై నాలుగు గంటల్లో మొదలుపెట్టాయి ఓకే జెమినీ అనండి ఈటీవీ అనండి తేజ అనండి మన టీవీ అనండి సార్ అప్పట్లో కూడా ఇప్పుడు మనకి మార్నింగ్ స్పీడ్ న్యూస్ అని బ్రేకింగ్ న్యూస్ అని సో అట్లా వచ్చేవి కదా ఈవినింగ్ స్పీడ్ న్యూస్ అని టాప్ బ్రేకింగ్ న్యూస్ అని సో అప్పట్లో కూడా ఉండేవా ఇంత ఉండేది కాదు చాలా ముఖ్యంగా ఏంటంటే వార్తలు చదువుతున్నప్పుడు ఏదైనా అతి ముఖ్యమైనది వస్తే పక్క నుంచి ఇచ్చేవారు అది ఇట్లా ఇలా చదువుతున్నాను తనిస్తే ఇప్పుడే అందిన వార్త అని అంతే అంతకంటే ఉండేది వీటికి తోడు మన పేరు కూడా సూపర్ చేసేవారు కాదు పళ్ళ మీద పేరు రాసి ఉండేది ఎందుకు ఆ పేరు సూపర్ చేస్తే దీని ఇది తగ్గిపోయేది అంటే అప్పటి సాంకేతికంగా చెప్తున్నాను వీటికి తోడు ఇవాళ మీ మెళ్ళలో నా మెళ్ళలో ఈ మైకులు ఉన్నాయా చాలా హాయిగా బరువు లేకుండా పెట్టుకున్నాం ఇలాంటి మైకులు అసలు లేవు ఓకే లాపెల్ మైక్స్ అని ఉండేవి వాటికి ఇంత పెద్ద వైర్ కనెక్ట్ అయి ఉంటుంది అవి దొరకడమే చాలా గన ఉండేది లేకపోతే మన ఈ ప్రజావేదికల మీద పెద్ద పెద్ద మైకులు ఉంటాయి అలాంటివి ఉండేవి అవి చూసేవాళ్ళు వీటన్నిటికీ తోడు టెలిబ్రాంటర్ లేదన్నానుగా అప్పటికి అప్పటికొచ్చేసిందా కూడా రాలేదా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు ఇప్పుడు అన్నీ ఉన్నాయి అప్పట్లో అప్పట్లో ఏం చేసేవాళ్ళు కెమెరా పక్కన మాకు ఫ్లోర్ మేనేజర్ అని ఒక అబ్బాయి ఉంటాడు అతను ఈ పది ఐటమ్స్ ఉన్నాయి కదా అతనికి చెప్తారు పదన్నా ఐదు చదువుతుంటే ఆపేసి ఏడికి వెళ్ళమని అంటారు ఓకే వాడు గుడ్డిగా అది మనం అర్థం చేసుకోవాలి ఓకే ఏమంటున్నావు అంటానికి లేదు అది కనబడుతున్నా కనపడినట్టుగా మాట్లాడి చదవాలి అలా ఉండేది అలా జరిగినాయి అంటే అలా చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరిగే ప్రమాదం ఉంది గరకపోవచ్చు కూడా దేవుడి దేవల్ల జనం కోప్పడే అన్ని ప్రమాదాలు జరగలేదు అలా అయిపోయింది సార్ అప్పట్లో ప్రాంప్టర్ లేని సమయంలో మీరు బాగా కష్టపడే చదివిన టాపిక్ ఏదైనా ఉందా కష్టం లేదు ఎందుకంటే ఫస్ట్ ఆ పని చేయటమే ఇష్టం అవును స్టార్టింగ్ నుంచే ఉందా పని ఏ ఎందుకు కష్టం కాదంటే ప్రాంప్టర్ లేదు కాబట్టి ఈ ముఖ్యాంశాలు అన్ని కంఠస్థం చేసేవాడిని అవసరం లేదు కానీ ఏమయ్యేదంటే మనకి ఏడింటికి వచ్చిన వార్తలు తొమ్మిదింటికి ఢిల్లీ నుంచి ఇంగ్లీష్ హిందీలో వచ్చేవి ఓకే అది ప్రేక్షకులు చూసేవారు చూసే ప్రేక్షకులు ఒకటి వాడేంటి అరే ఇంగ్లీష్లో అలా చూస్తారు హిందీలో అలా చూడకుండా చదువుతారు మనం తెలుగు వాడు చూడలేడా అనుకుంటారేమో అనుకుని ఓకే నేను బట్టి బట్టి చెప్పేవాడు అంటే కింద చూడకుండా ఇలా ఉండి ముఖ్యమంత్రి ఇలా అన్నారు ఆ రోజు ఆర్థిక సంస్థలు ఇలా తెలిసినాయి అలా అన్నాయి ఇలా చేప్పేవాడిని ఎక్కడ తప్పు చెప్తాను అని మా ఎడిటర్ భయపడుతుండేవారు ఓకే ఇది దేవుడు తప్పు లేకుండా ఒక్కసారి జరిగింది ఏంటంటే ఇందాక మీతో అన్నాను చూడండి ఫ్లోర్ మేనేజర్ ఉంటాడు అతను ఆ అబ్బాయి ఉర్దూ అబ్బాయి అతనికి తెలుగు రాదు ఒకరోజు వార్తలు నేను చదువుతున్నాను చదువుతున్నప్పుడు వార్తల మధ్యలో ఒక కాగితం ఇచ్చారు అంటే అది అప్పుడే అందిన వార్త తనకి ఏం చేశారంటే అప్పటికే చదివిన ఒక అంశం వెనకాల చేత్తో రాసి పంపించారు ఓకే అది అతనికి తెలియదు ఇటువైపు టైప్ చేసింది అదే అనుకుని అటువైపు ఇచ్చాడు ఓకే నేను చాలా స్టైల్గా ఇప్పుడే అందిన వార్త అని తీసుకున్నాను అదేంటి నెహ్రూ జూలాజికల్ పార్క్లో ఒక అరుదైన జంతువు చచ్చిపోయింది ఆ అంశం అంతకుముందే చదివాను నేను బుల్టిన్లో అలాగే మళ్ళీ చదివాను అసలు విషయం అది కాదు దాని వెనకాల ఉంది ఎన్టీ రామారావు గారి సతీమణి శ్రీమతి బసవతారకం అస్తమించారు అని అది తను చూడలేదు నేను ఇలా అంటే సచిన్ జంతువునే మళ్ళీ చంపి బుల్టెన్లో చెప్పేటప్పటికి ఆ జూ డైరెక్టర్ ఉన్నారు ఆయన మా డైరెక్టర్కి ఫోన్ చేశారు సార్ సాన్సర్ మా జంతువుని రెండుసార్లు చంపేశాడు సార్ ఎట్లా ఎట్లా అట్లా నేను కరెక్ట్ చేయిస్తాను సరే వెంటనే ఉర్దూ న్యూస్ ఉంటుంది ఉర్దూ న్యూస్లో కరెక్ట్ చేస్తారు అసలు విషయం ఏంటంటే ఈ మసా దానికి తర్వాత ప్రత్యేకంగా ప్రోగ్రామ్ చేసి కరెక్షన్ ఇచ్చాను ఓకే అది ఎందుకు వచ్చింది ఆ కాగితం వెనక్కి తిప్పినా ఏం రాసిందో ఆ అబ్బాయికి తెలియదు వెనక్కి తిప్పి చూడాలి అన్న ఐడియా నాకు రాలేదు అయ్యో కొట్టి మిగిలిపోయింది బాగా సంతోషపడి చదివినటువంటి విషయం ఎనభై మూడులో కప్ వరల్డ్ కప్ మొదటిది ఓకే ఆ తర్వాత ప్రతిరోజు ఏదో ఒక సంతోషవార్త ఉంటుంది అలాగే బాధ కలిగించేవి కూడా ఉన్నాయి చాలా వీటన్నిటికీ మించి ఒకటి ఉందమ్మా డెబ్బై ఏడులో ఉప్పెన వచ్చింది దివిసీమలో కొన్ని వేల మంది చచ్చిపోయారు సముద్రం ఇలా లేచి అరవై అడుగులు ఎత్తు లేచింది అక్కడ ఉన్న మత్స్యకారులు ఇళ్ళన్ని కుట్టు చచ్చిపోయారు దాన్ని మా కెమెరా బృందాలు ఆ కెమెరాలు కూడా ఐ రిఫ్లెక్సర్ ఉంటుంది పెద్దది ఇరవై కిలోలు ఉంటుంది వీళ్ళు మోసుకెళ్ళి అర్ధరాత్రి వెళ్ళి షూటింగ్ చేసి తీసుకొచ్చి ఆ రివర్సల్ ఫిలిం అంటారు దాన్ని ప్రాసెస్ చేసి ఎడిట్ చేసి వెంటనే టెలికాస్ట్ చేయాలి ఇది ఒకటి రెండు కాదు ఇరవై రోజులు ప్రతిరోజు ఇది కళ్ళు తెరిస్తే ఏం లేదు శవాలు నీళ్లు ఇలా జరుగుతుంది వీటిల్లో అప్పుడు కృష్ణా జిల్లాలో మండలి వెంకటకృష్ణారావు గారు అని ఉండేవారు ఆయన దగ్గరుండి వాళ్ళు సహాయ కార్యక్రమాలు చేపట్టి ఆయన చేతులకి కాళ్ళకి పుళ్ళు అయిపోయినాయి అవా చేసి దాంతోపాటు ఏవిఎస్ రెడ్డి గారు అని కలెక్టర్ ఉండేవారు ఆయనకి అప్పుడు ఏంటంటే హ్యామ్ రేడియో అని ఉండేది ఇవాళ మనం మొబైల్స్ పట్టుకుని మాట్లాడుతున్నాం అది అప్పుడు మొబైల్గా పనిచేసేది ఈ హ్యామ్ రేడియో సంస్థకి రాజీవ్ గాంధీ చైర్మన్ ఆయనకు వచ్చాడు ఇక్కడ సూర్యను ఉండేవారు ఆయన వాటిని ఉపయోగించి ఈ దివిసీమలో కావలసిన సహాయ సహకారాలు ఏర్పాటు చేశారు అవి చెబుతున్నప్పుడు గుండె పిండేసినట్టు ఉండేది ఆ తర్వాత మళ్ళీ అలాగా జరిగింది ఏంటంటే ఇందిరాగాంధీ గారి హత్య ఓకే ఆవిడ పొద్దున ఇంట్లో నుంచి బయటికి రాగానే ఆవిడని కాపాడవలసినటువంటి ఆవిడ ఉద్యోగులే పటపట పట పట కాల్ చేశారు కాల్ చేశారు ఆ న్యూస్ వచ్చింది మమ్మల్ని చెప్పొద్దంటారు అంటారు చెప్పడం ఆవిడ వెంటనే అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు తీసుకెళ్లారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్కి సాయంత్రం దాకా డిక్లేర్ చేయాల ఎందుకు ఎందుకంటే రాజీవ్ గాంధీ అప్పుడు కలకటాలో ఉన్నారు ఆయన రావాలి ఆయనే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా డిక్లేర్ చేయాలి చేశారు చేసిన తర్వాత పది రోజులు ఆడ మృతదేహాన్ని అలా పెట్టి ఎక్కడెక్కడి ప్రపంచ నేతలు వచ్చి నీవాళ్ళు పొద్దున్న టీవీ పెడితే అదే పోయి అని దాని వెనకాల మన గొంతు వివరాలు అలా జరిగా నెక్స్ట్ మళ్ళీ రాజీవ్ గాంధీ గారి హత్య ఓకే ఆయన పెరంబదురు వెళ్ళారు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళాడు ఎవరో అమ్మాయి వచ్చి దండ వేసి బాంబు పెట్టి పిలిచేసి ఆయన అక్కడే తుత్తు అయిపోయాడు మనం కుండ పడేస్తే ఎలా పగులుతుందో అలా పగిలిపోయారు దెబ్బతి ఏంటంటే అంటే మరి చెప్పారు అలాగా చేసినటువంటి బృందం వాళ్ళు శ్రీలంకలో ఉన్న తమిళులు ఓకే వాళ్ళ కోపం ఏంటంటే ఈయన అక్కడ తమిళల మీద అక్కడ ఇండియన్సే మనం ఇండియన్స్కి సైనికుల్ని పంపించాడని కోపం అయితే అక్కడ ఇచ్చేసి ఏం చేసింది డెల్టా అని ఒక సినిమా ఉంది ఆ సినిమాలో అలా చేస్తారు అక్కడ వేయరు ఒక బుకే తీసుకెళ్ళి ఇస్తుంది బుకేలో బాంబు ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్పానంటేవి ఒక మాధ్యమం మంచి ఎలా చేస్తుందో చెడు కూడా అలా వాళ్ళ సినిమా కోసం తీసాడు అది ఇలా చెయ్యొచ్చు అని చెప్పినట్టయింది అది చూసి చేశారు ఇలాంటివి ఇవాళకు కూడా జరుగుతుంది మనం అంటే ఎవరిని వ్యాఖ్యానించడం కాదు మన నిర్మాతలు దర్శకులు ఒక సమస్య తీసుకుని దాన్ని వాళ్ళ కోణంలో చూపిస్తున్నారు ఇలా చెయ్యొచ్చు అని వాళ్ళు చెప్పరు చెయ్యొచ్చు అని చూసిన వాడికి అనిపిస్తుంది ఇలా కూడా చెయ్యొచ్చు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలు ఇష్టం ఉన్నట్టు ప్రవర్తించటం ఈ మాదక ద్రవ్యాలకి అలవాటు పడటం దానివల్ల చట్ట వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనటం నేరాలు చేయటం ఇవన్నీ జరుగుతున్నాయని వాళ్ళు చూపిస్తారు ఇలా చేయొచ్చు అన్నట్టుగా వీళ్ళకి అనిపిస్తుంది సార్ అప్పట్లో దూరదర్శన్ ఛానల్లో కూడా డఫ్ అండ్ డమ్ ఒక ఆవిడ న్యూస్ ఇచ్చేవారు సో దాని గురించి కొంచెం చెప్పండి అది ప్రత్యేకంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన అవకాశం ఏంటంటే ఈ మూగా చేటి వాళ్ళకి వినపడదు అందుకని అలాంటి మనిషిని పెట్టి వార్తల్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఆ పదిహేను నిమిషాలు వాళ్ళు ఇలా ఇలా అంటారు మనకది గమ్మత్తుగా ఉంటుంది తప్పు గమ్మత్తు కాదు ఆ మూగ భాష వాళ్ళకే అర్థం అవుతుంది వాళ్ళు ఎంతగా ఉంటారంటే ఒక సంఘతోటి మనం చెప్పదలుచుకున్నది అర్థం చేసుకుంటాం ఇది నాకు స్వయానా అనుభవం ఎలా అంటారేమో జనవరి ఐదున వీళ్ళు ఈ ఉంటారు వాళ్ళ కోసం ప్రత్యేక దినోత్సవాన్ని పాటిస్తారు ఒకసారి వాళ్ళ కాలేజీ ఉంది కాలేజీ వార్షికోత్సవానికి పిలిచారు నేను వెళ్ళాను నేను ఇంకా మాట్లాడాలి వేదిక మీద వీళ్ళు పేరు అనౌన్స్ చేశారు శాంతరూపు మాట్లాడతారు అంతే అక్కడ వాళ్ళు ఎవరికి కనపడదు కేవలం వినపడుతుంది వాళ్ళందరూ లేచి నిలబడి సార్ మీ వార్తలు మేము వింటామండి నాకు ఒళ్ళు జల్లరిచ్చింది వాళ్ళ తర్వాత ఏం చేశారు వాళ్ళల్లో వాళ్ళు పిల్లలే ఒక చిన్న గిఫ్ట్ లాగా తీసుకుని స్టేజ్ మీదకి వస్తున్నారు పడిపోతారు ఏమన్నా నుంచి వద్దు సార్ మేమే వస్తాం ఓకే వచ్చి నాకు అది ఇచ్చి నా పక్కన నిలబడి ఫొటో తీసుకుని సార్ మీరు మాట్లాడితే చాలండి మాకు వినపడుతుంది సంతోషం నాయన అలాగా అంటే ఇవన్నీ ప్రకృతే ఒక శక్తి ఆపితే తక్కినవన్నీ కూడా ఎక్కువగా పనిచేస్తాయి అలా చేసి వాళ్ళకి వాళ్ళకు ఉండేది ఓకే వీళ్ళకి నల్గొండలో పెద్ద స్కూల్ ఉంది ఓకే అక్కడ కూడా నన్ను నా స్కూల్కి తీసుకెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే దారి వెతుక్కోటానికి నేనే కష్టపడాల్సొచ్చు అక్కడ వాళ్ళందరూ అసలు ముట్టుకోకుండా వెళ్ళిపోతారు టకటకటక వా ఇంకోటి తల్లి వాళ్ళు భోజనానికి వాళ్ళు తెచ్చి వడ్డిచ్చారు నేను ఆశ్చర్యపోయాను ప్లేటు గ్లాసు అన్ని పదార్థాలు కూడా వాళ్ళు తెచ్చి వాళ్ళు చూడలేరు కదా వాళ్ళు తెచ్చి సార్ ఈ కూర వేసుకోండి సార్ వాళ్ళ ప్రేమకు నేను జరిగిపోయాను అలాగా అంటే ఆసక్తి అటువంటిది వాళ్ళ కోసమని ఈ ప్రసారాలు పెట్టేవాళ్ళు అది ఎట్లా ఉండేది సార్ ఇప్పుడు రోజారాణి గారు ఎలా పరిచయం అయ్యారు మీది ప్రేమ వివాహమా లేక అమ్మ నాన్న కుదిర్చిన పిల్ల అన్నీ ఓకే అంటే మేడం గారు కూడా దూరదర్శన్ న్యూస్ రీడర్ గా చేశారు న్యూస్ రీడర్ కా లేదా తను అనౌన్సర్ ఓకే తను నాకు అడ్వర్టైజ్మెంట్స్ చేసేవాళ్ళని చెప్పాను అప్పటి నుంచి పరిచయం పరిచయం అంటే అప్పుడు ఎంత దూరంలో ఉండాలో అంతే ఉండేది ఓకే దూరదర్శన్లో చేరిన తర్వాత పరిచయం పెరిగి ఓకే మేడం గారు భరతనాట్యం కూడా చేసేవారా ఆంధ్రనాట్యం ఓకే ఆ ఫోటో చూసాము చాలా అందంగా ఉన్నారు తను నటరాజు రామకృష్ణ గారి శిష్యురాలు నటల్లో మొదటి బ్యాచ్లో నేర్చుకుంది ప్రదర్శనలు ఇచ్చింది బాబులు పుట్టిన తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళు అయిన తర్వాత అన్నిటికంటే ఇంట్రెస్ట్ ఏంటంటే వాళ్ళు పెరిగిన తర్వాత ఉద్యోగంలో లీవ్ పెట్టి సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ డాన్స్ చేసింది కేవలం డ్యాన్స్ మీద ఇంట్రెస్ట్తో మాత్రమే దాని గురించి మా డీజీ గారు అడిగారు నువ్వు చేస్తుంది ఇంకేమైనా ఉపయోగం అంటే సార్ జీతం పెరుగుతుందామా లేదు మరి నాకు ఇంట్రెస్ట్ అండి చెయ్యి ఆయన శర్మగారని ఐఏఎస్ ఆఫీసు ఆయన సెలవు పెట్టి లండన్ వెళ్ళి చదువు ఎంబీఏ చదివి వచ్చాడు నేను ఇలాగే చదివాను నువ్వు చదువు మీరు కూడా రవీంద్ర భారతిలో అంటే దానికి చదవటం కాదు కాలేజీలో ఉన్నప్పుడే నాటకాలు వేసాం చెప్పాను మీ నాటకానికి ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా అలా ఉండేవి వీటికి తోడు నాటకాలు వేసాము ఈ నీళ్ళు నిద్ర లేచి ఆ నాటకం వేసినప్పుడు కోటయ్య గారని ఎమ్మెల్యే ఉండేవారు ఆయన కూడా దగ్గరుండి చూశారు వీటికి నారాయణ రెడ్డి గారు దాసరథి వీళ్ళందరూ చీఫ్ గెస్ట్లుగా వచ్చారు బాగుంది కోటయ్య గారు మాకు తర్వాత ఒక ఒళ్ళు తలదరించే విషయం చెప్పారు మేము నాటకం వెయ్యంగానే పోలీస్ వాళ్ళు వచ్చి చెకప్ చేశారు ఓకే అంటే ఈ నాటకంలో వామపక్ష భావాలు ఉన్నాయి ఈ పిల్లలకేమైనా కనెక్షన్ ఉందా నక్సలైట్స్తో సంబంధం ఉందా ఉంటే శుభోతా అయ్యో పాప ఏం లీవ్ అయ్యారు వీళ్ళు మిచ్చళ్ళ నాటకం రాసుకు వేస్తారు అని చెప్పి ఇది నేను ఇందాక మీకు చెప్పాను కదా నీళ్లు ఆపితే ఆగవు తోసేస్తుంది ఇవన్నీ మాట్లాడేటప్పటికీ ఇదేదో కమ్యూనిస్ట్ భావాలు ఇవై వాళ్ళు వచ్చి మేము నాటకం రాసిన స్క్రిప్టు అని తీసిపోయారు పోలీసుల రాలా స్నేహితుల్లాగా వచ్చారు సరే అంటే అభిమానండి అబ్బో వచ్చారు కదా అని చూస్తున్నారు అంటే తెలుసుకోవడానికి ఓకే సరే దీని వల్ల ఏం కాలేదు అదే సరే ఇప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో మీరు మూడు నవలలు రాశారు రాతిమేఘం క్రేజ్ అర్థాంగి వాటికి అర్థం ఏంటి అసలు ఎందుకు రాయాల్సి వచ్చింది నాకు చాలా ఆసక్తికరమైన ప్రశ్న ఇది ఎందుకంటే ఎనభై ఆరులో ఓకే ఆంధ్రభూమి వాళ్ళు ఆ వాడపత్రిక చాలా ప్రఖ్యాతి చెందింది కనకాంబర్ రాజుగారే దాని సంపాదకులు ప్రస్తుతం లేరు కీర్తి సృష్టిలైపోయారు ఆయన ప్రత్యేకంగా నన్ను పిలవలేదు అని పిలిచారు ఓకే వాళ్ళ ఫంక్షన్కి ఎందుకు అంటే వాళ్ళు ఒక కంపెనీ వాళ్ళు రకరకాల వంటకాలు చేసిన దీంట్లో పోటీ పెట్టారు మీలాంటి ఆడపిల్లలకి ఇంట్లో మహిళలకి వాటిల్లో దేనికి బహుమతి ఇవ్వచ్చో మీరు చెప్పండి అని ఈవిని పిలిచారు ఓకే ఈవిడ నేను ఎందుకు అంటే మమ్మీ రండి డప్పట్లో అందరికీ తెలిసిన మమ్మల్ని సరే ఆవిడకి తోడుగా నన్ను పిలిచారు నేను కూడా వెళ్ళాను సరే అక్కడ చూసా ఆవిడ తోచిందేవో మూడు నాలుగు బహుమతులు వచ్చినాయి ఇచ్చారు అయిన తర్వాత వాళ్ళు ఆ రోజు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు ఆ భోజన సమయంలో కనకమ్మ గారు నాతో మాట్లాడుతూ మీరు కవిత్వాలు అవి రాశారు కదా ఏదైనా నవలు రాయొచ్చు కదా అంటే అప్పటికీ నా మనసులో ఒక విషయం కలిసి వేస్తుంది ఏంటంటే ఎనభై నాలుగులో భోపాల్లో యూనియన్ కార్బైడ్ సంస్థ ఉంది అక్కడ కంపెనీలో మిథైల్ ఐసోసైనేట్ అనే ఒక విషవాయువు బయటకు వచ్చి ఒకేసారి కొన్ని వేల మంది చచ్చిపోయారు దానికి కారణమైన మనిషి భారతదేశం నుంచి పారిపోయాడు ఓకే ఆయన పారిపోవటానికి ఇక్కడి పెద్దలే సహకరించారు మళ్ళీ వెనక్కి వచ్చాడు పట్టుకోలేదు కొన్ని కోట్ల రూపాయలు జరిమానా అన్నారు ఏమీ కాలేదు వీటన్నిటిని చూసినప్పుడు దీని గురించి నేనేమైనా చెప్పాలి ఓకే అలా ఈ రాతి మేఘం అన్న అంటే అర్థం ఏంటి మన ప్రపంచం పచ్చగా ఉండాలంటే ప్రకృతి పచ్చగా ఉండాలి ప్రకృతి పచ్చగా ఉండాలంటే వానలు కురియాలి వానలు కురియాలంటే మేఘాలు బాగుండాలి ఆ మేఘాలు కాలుష్యంతో రాయిలాగా అయిపోతాయి ఎలాగా వానలు కాదు రాళ్ళు పడతాయి అంటే ఈ అక్కడక్కడ ఆమ్ల వర్షాలు పడినట్టు కొన్ని గుర్తులు ఉన్నాయి అంటే యాసిడ్ రైన్స్ అంటారు అవి పడి పంటలు పోతాయి ఇళ్ళు పాడైపోతాయి అలాగే ఈ రాతి మేఘం అవుతుంది ఇదేంటంటే ఎలాగ ఒక పెద్ద కథ ఒక పెద్ద పారిశ్రామిక సంస్థ ఉంటుంది దాని పక్కన ఈ ఫ్యాక్టరీలో పనిచేసే వేలాది మంది ఉంటారు వాళ్ళ ఉంటాయి ఈయనకు ఆ స్థలం కావాలి అందుకని ఫ్యాక్టరీలోంచి వ్యర్థాలు వదిలిపెట్టేటువంటి కాలంలో ఈ విషవాయువుని వదులుతాడు వాళ్ళు చచ్చిపోతారు కదా చచ్చిపోయిన తర్వాత అది పనికిరాదని తీసేసుకోవాలి అది ఈయన కుట్ర దీన్ని ఒక ఫోటోగ్రాఫర్ పట్టుకుంటాడు ఫోటోగ్రాఫర్కి తోడుగా ఒక డీజీపీ గారు అమ్మాయి ఆమెకేమంటే ఈ మోడలింగ్ అవి ఇంట్రెస్ట్ ఈ జర్నలిజం ఇంట్రెస్ట్ వీళ్ళిద్దరూ కలిసి ఈ కేసుని బయటికి తీసుకొస్తారు దీంట్లో కథ కోసం అన్నీ కల్పించింది ఏంటంటే ఈ ఫ్యాక్టరీలోనే ఒక సైంటిస్ట్ ఉంటాడు అతనే తయారు చేస్తాడు ఈ విషవాయువు అతను వెళ్ళి ఆ చైర్మన్తో అంటాడు ఇంత కష్టపడుతున్నావు నేను ఐదు నిమిషాల్లో అన్నీ ఖాళీ చేస్తాను కానీ నువ్వు పెట్టబోయే ఫ్యాక్టరీలో నాకు సగం ఇయ్యాలంటాడు ఓకే ఎందుకు అంటే నేనే చేస్తాను ఇయ్యను చెబుతే నేనే చెప్తాను అంటాడు రేపు ఇచ్చేవాడ నువ్వు చెయ్యకు ఎవరో కాదు నా కొడుకువే అంటాడు అదేంటి అంటే నేను పలానా ఊరి నుంచి ఒక ఆవిడని తెచ్చుకున్నాను ఆవిడకి పుట్టావు పది మందికి చెప్పలేక నేను నిన్నే నా దీంట్లో పెట్టుకున్నాను ఓకే అంటే సినిమా కథలాగాను అప్పుడు వీడు కోపడుతుంది ఓహో నన్ను ఇంత హైరాణ పెట్టావా అందరికంటే ముందు నిన్నే చంపుతాను అరలా చేసి చివరికి దాన్ని పట్టుకుంటారు ఆ వీడి గ్యాస్ మళ్ళీ వదులుతాడు అది వదిలి భయంకరంగా అయ్యే లోపల వీళ్ళు వెళ్ళి దాన్ని ఆపి పట్టుకొని వాడిని అరెస్ట్ చేస్తారు వచ్చేసి తర్వాత మన కథ కోసం వీళ్ళు సుఖాంతంగా పెళ్లి చేసుకుంటారు రాత్రి మేఘం అలా అలాగే క్రికెట్ క్రికెట్ రంగంలో అప్పట్లో ఏది వీళ్ళు డబ్బులు తీసుకుని ఆటని కంట్రోల్ చేస్తున్నారు ఓకే వీళ్ళని ఇంతలాగా టెలివిజన్ కవరేజ్ ఉండదు లేదు అప్పుడిప్పుడే మొదలవుతుంది షార్జా కప్ అని ఇవన్నీ ఉండేవి వీళ్ళు అలా చేస్తుండేవాళ్ళు ఇవన్నీ దాంట్లో పెట్టాం ఏంటంటే ఒక పేద కుటుంబానికి చెందిన అబ్బాయి ఇక్కడ క్రికెట్ ఆడుతూ రంజీ ట్రోఫీ దాకా వస్తాడు అతనికి ఇండియన్ టీంలో ఛాన్స్ దొరకాలి ఇవ్వరు అతని ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయి మినిస్టర్ గారి కూతురు ఓకే ఆ అమ్మాయి హెల్ప్ వల్ల ఇతనికి వస్తుంది ఇతను షార్జా వెళ్తాడు వెళ్ళి అక్కడ హండ్రెడ్ చేస్తాడు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటాడు అందరు ప్రపంచం అంతా చూస్తుంటుంది చూస్తుండగా అక్కడ మన స్వర్గీయ శ్రీదేవి లాంటి గొప్ప తార అమ్మాయి వచ్చి ఇతనికి ఒక వెండి క్రికెట్ బ్యాట్ ఇస్తుంది సరే సంతోషం కానీ క్రికెట్ బ్యాట్ లోపల డైమండ్స్ ఉంటాయి అది వాడికి తెలియదు ఆ అమ్మాయికి తెలియదు అంటే వీళ్ళు అలా స్మగుల్ చేస్తుంటారు వాడు ఇండియాకి వచ్చేస్తాడు ఇండియాకి రాగానే వీడు ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్ళే లోపల వీళ్ళ మనుషులు వచ్చి ఆ బ్యాట్ మీద పేరు రాయటం మర్చిపోయి అయ్యమంటాడు తెచ్చిస్తాను అది చూస్తే అండి అట్లా ఇలా కదంతా కలిపి చివరికి చేసి వీడు ఒకసారి తను క్యాప్టెన్ చేస్తారు చేస్తే బషీర్బాగ్లో ఇతను విగ్రహం పెడతారు ఇది క్రికెటర్గా నెక్స్ట్ మ్యాచ్ ఓడిపోతారు దానికి పగల కొట్టేస్తారు అంటే ఇవన్నీ జరిగేవాళ్ళు ఇవాళ ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ అప్పట్లో ఊహించాము ఊహించి రాసాం సరే చివరికి ఆఖరికి ఏమవుతుందంటే ఇతను మంచి క్యాప్టెన్ని టీంని మంచి పేరు తెచ్చి దీంట్లో తను వితిడ్రా అవుతాడు తర్వాత మళ్ళీ ఇంకో కొత్తవాడు క్యాప్టెన్గా స్టార్ట్ అవుతాడు అంటే ఈ చక్రం ఆగదు అలా వెళ్తుందని తర్వాత ఇంకోటి అన్నారు మీరు అర్ధాగ్ని అదేంటంటే సతీ సాగమనం గురించి మనకు పాత దురాచారం ఉంది భర్త చనిపోతే భార్యను కూడా అతను చితి మీద పెట్టి పే చేస్తారు ఇప్పటికీ రాజస్థాన్లో చేస్తారట అన్యాయం ఇదేంటంటే రూప్ కన్వర్ అని ఒక అమ్మాయిని ఓకే ఇది జరిగింది యనమయ్య ప్రాంతంలో చనిపోతే ఆ అమ్మాయి బాడీని తీసుకెళ్ళి పెట్టేసి కాల్చిపోయారు ఘోరం ఏంటంటే ఆ ఫంక్షన్కి మన పార్లమెంట్ సభ్యులు వెళ్ళి చూసి దండాలు పెట్టి వచ్చారు ఎందుకు ఎందుకంటే అలా చేస్తే ఆడ సతీ దేవత అవుతుంది ఓకే ఈ మూఢాచారం తప్పు అని దీనికి ఋగ్వేదంలో కొన్ని పద్యాలు ఉన్నాయి అలా చెయ్యకూడదు ఇవన్నీ ఇవన్నీ చెప్తూ రాసి ఒక సదాచారమైన బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన వాళ్ళు ఇలా చేస్తారు ఇవి చేసి అంటే కుటుంబాన్ని ఇవి చే వాళ్ళ ఆచారాన్ని ఇలా వక్రీకరించి ఇవి చేస్తారని చెప్పి చివరికి ఆ ఇధ ఆపేసి ఆ ఏం చేస్తామంటే తన ఈ ఆచారం తప్పు అని చెప్పి చెప్పి ఆపేస్తాం అది ఆ నవలాయుధము ఇవన్నీ ఎత్తమ్మ ఇవి కాక ఓకే టెలివిజన్ మాధ్యమం సమాజానికి ఉపయోగపడిందా ఓకే పడింది పడుతుంది ఎలా అంటే మనకి చెప్తే కొంచెం బోరుగా విసుగ్గా అనిపిస్తుంది చాలా ఏళ్ల క్రితం మీరు అడిగి చూడండి చేసి చూపిస్తాం అని ఒక ప్రోగ్రామ్ చేశారు ఏంటది ఈ ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు తమ సమస్యల్ని మాకు చెప్పండి మేము ఈ సమస్యల్ని సంబంధిత మంత్రులకు చెప్తాము వాళ్ళని పిలుచుకొచ్చి స్టూడియోలో కూర్చోబెట్టి వాళ్ళ ఇవి చేస్తాం ఇది జరిగింది ఆరోగ్య శాఖలో నీటిపారుదల శాఖలో వీళ్ళు ఊళ్ళ నుంచి ఇచ్చారు ఇవి తీసుకెళ్ళి మంత్రి గారు చెప్తారు వాళ్ళ వాళ్ళకి కూడా టీవీలో కనపడాలంటే ఆసక్తి కూర్చోబెట్టి మాట్లాడాం అవి చూపించాము వాళ్ళు చేశారు చే కొన్ని పరిష్కారం కొన్ని టైం పట్టింది ఇలా కొండ వీటితో పాటు ఇందాక మీతో చెప్పానే వార్తలు ప్రారంభం అవటానికి ఏడేళ్ళ సమయం పట్టిందని ఆ సమయంలో రోజు నగరంలో జరిగే రకరకాల కార్యక్రమాలు ఇవి సాంస్కృతిక కార్యక్రమాలు అయితే ఒక విధమైన కవరేజ్ లేదు ఇతరత్ర అయితే ఇంకోటి రెండు విడివిడా చేసి సాంస్కృతిక కార్యక్రమాలని భాగ్యదర్శిని అని చేసేవాడు వారానికి ఒకరోజు ఓహో ఎన్ని చేరేవి దాంట్లో కనపడాలని ఎక్కడెక్కడి నుంచి ఒత్తిడి వచ్చేది ఓకే అలాగే వార్తాదర్శిని అని అంటే వార్తలు లేవు కానీ ఇదిగో ఇది ఇట్లా జరిగింది మినిస్టర్ గారు ఇట్లా చెప్పారు ఇక్కడ ఇది జరిగింది వార్తా దర్శిని అవి చేసేవాడు ఇవి రెండు ఇవి రెండు వార్తల కంటే ఎక్కువ ఆదరణ పొందినాయి వార్తలు వచ్చిన తర్వాత అది సార్ అవి జరిగాయి అయిన తర్వాత వార్తలు ప్రారంభమైన తర్వాత సాక్షి అని మా విలేకరులు ఒక ప్రోగ్రాం పెట్టారు మా దగ్గర ముగ్గురు ఉన్నారు విలేకరులు ఉండేవారు వాళ్ళు ఏం చేస్తారంటే ఊరు వెళ్ళి అక్కడ వింతలు విశేషాలు ప్రత్యేకతలు అవి తీసుకొచ్చి ఎడిట్ చేసి స్టూడియోలోకి వచ్చని ప్రెసెంట్ ఆ ప్రెసెంట్ చేసే అవకాశం నాకు వచ్చేది సాక్షి అని పేరు పెట్టారు అది ప్రారంభం చెయ్యంగానే ఆదరణ అది కొన్నాళ్ళు కొన్ని నడిచింది తర్వాత వేరే కారణాలతోటి ఆపేస్తారు సార్ చంద్రబాబు గారి హయాంలో దూరదర్శన్లో కూర్చొని మీతో కూర్చొని ఒక ప్రోగ్రామ్ చేశారు ఆ అనుభవం గురించి మాకు తెలియచేయండి అది చాలా ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినటువంటి అనుభవం ఏంటంటే ప్రజలతో ముఖ్యమంత్రి అన్న పేరు పెట్టి ఓకే ప్రతి సోమవారం ముఖ్యమంత్రి స్టూడియోకి వచ్చేవారు లైవ్ ప్రతి సోమవారం వచ్చే వచ్చేవారు ఓకే ఆరేళ్ళు జరిగింది ఇది ఒక ట్రెండ్ కాదు నేను సంధానకర్తగా కూర్చునేవాడిని ప్రేక్షకులు మొత్తం అప్పుడు ఒకటే స్టేట్ ఆంధ్రప్రదేశ్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ సమస్యలు చెప్పేవాళ్ళు ఓకే సార్ మా ఊళ్ళో ఇది లేదు మా ఊళ్ళో అది లేదు ఇది చెయ్యండి వచ్చేయండి అని సమస్యలు స్వీకరించు నేను సంధానకర్త సార్ వీరి పలానా అండి ఇదిగో ఈ అమ్మాయి మౌనికండి వరంగల్ నుంచి ఇక్కడ కాలేజీ లేదని చెప్తాను ఇది మాకు ఇంకోళ్ళు రాజోల్ నుంచి చెప్పారండి సుధాకర్ గారు నెల్లూరు నుంచి చెప్పారండి ఇలాగా అంటే సమస్య ఏంటి చెప్పింది ఎవరు ఈయనతో పాటు వారి సిబ్బంది ఉండేవాళ్ళు వాళ్ళు రాసుకునేవాళ్ళు వచ్చేసరికల్లా సమస్య తీరేది తీరిపోయేది అంటే అది కాదు కొన్ని అలాగా అంటే ప్రజలకి ఉపయోగపడ్డ కార్యక్రమాల్లో అది కూడా ఒకటి ఓకే ఇది టెలివిజన్ చరిత్రలో చాలా అరుదుగా జరిగిన కార్యక్రమం మొట్టమొదటిగా జరిగింది మన ఓకే దక్కింది చాలా ఉపయోగపడింది సరే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి మీరే వెళ్ళేవారా లేకుంటే వారే స్టూడియోకి వచ్చేవారా ఒకవేళ వస్తే వాళ్ళ సెక్యూరిటీ ఫుల్ ఉంటుంది కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్ ఎట్లా ఫేస్ చేశారు మొదటి నాలుగేళ్లు ప్రతివారం స్టూడియోకి వచ్చారు ఆయన వచ్చే ముందు పోలీసు వాళ్ళు పోలీసులు ఇవి సునకాలు వచ్చి స్టూడియో అంతా చెక్ చేసేవాళ్ళు అవి ఎంతగా చెక్ చేయటం అంటే నాకు కూడా స్నేహితులు అయిపోయినాయి వచ్చి నాకు సెల్యూట్ చేయించేవాళ్ళు అంటే వచ్చే మనిషి ప్రతివారం అక్కడ ఉంటారు వచ్చి చేసి అది సెల్యూట్ అంటే ఇలా లేజన్లు పడుదలో ఉంటుంది ఓకే భయమేస్తుంది ఒక్కొక్కటి ఇంత ఉంటాయి అంతా చెక్ చేసిన తర్వాత ఆయన వస్తారు అరగంట సేపు అక్కడ ఉంటారు మాట్లాడతారు తర్వాత కాసేపు కూర్చుని మాట్లాడి వెళ్ళిపోయేవాడు అది కేవలం కార్యక్రమాన్ని మించి జరిగింది ఎందుకంటే వాళ్ళ సమస్యల్ని ఈయన పరిష్కరించాలి చేస్తున్నారు అంటే ఇప్పుడు సమస్య చెప్పుకోవడానికి వాళ్ళు లేఖలు రాసేవారా లేకుంటే డైరెక్ట్గా వాళ్ళే వచ్చే ఫోన్ ఫోన్ చేసేవారు అక్కడికి ఎవరు రానివారు వాళ్ళకి ప్రతినిధిగా నేను ఉండేవాడిని ఫోన్ ఒకటే మనకి వాళ్ళు సార్ ఓకే సార్ ఇప్పుడు మీరు ప్రారంభించినటువంటి ముఖ్యాంశాలు ఈ రోజు జనరేషన్లో కూడా ఇప్పటి వరకు కొనసాగుతున్నందుకు మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు అంటే చూడకుండా చదవటమా న్యూస్ అది నేను ప్రారంభించటం ఏంటి మీరే ప్రారంభించింది ఆ అవకాశం దొరికింది అందుకు మా ప్రభుత్వానికి అన్నిటికీ మించి భగవంతుడికి నేను రుణపడి ఉంటాను ఆయనకి నమస్కారాలు ఆ అవకాశం అరుదుగా లభిస్తుంది అది దొరకబట్టే ఇన్నేళ్ళు అయినా కూడా మీరు ఆదరణతో ప్రేమగా ఇంత దూరం వచ్చి నన్ను పలకరించారు కదా అదొక అదృష్టం మాకు అదృష్టం సార్ ఎందుకంటే ఇప్పుడు అప్పటి విషయాలు అప్పుడు మేము ఇప్పుడు ప్రాంప్టర్ చూసి చెప్పగలుగుతాం ప్రాంప్టర్ లేకుండా చెప్పేవాళ్ళు చాలా తక్కువ సో మీరు ప్రాంప్టర్ లేకుండా అప్పుడు న్యూస్ చదివి అందరికీ వినిపించి చేసేవాళ్ళం ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళు వేగంతో పోటీ పడుతున్నారు వెలుతురు ఎంత వేగంగా వెళ్తుందో వీళ్ళు అంత వేగంగానూ చదువుతున్నారు అంటే ఒక కాల పరిమితి పెట్టుకుని ఇన్ని నిమిషాల్లో ఇన్ని చదవాలి ఇన్ని నిమిషాల్లో ఇన్ని చదవాలి చదువుతున్నారు అర్థమవుతుందా లేదా అవతల వాడికి మనం ఇవ్వగలుగుతున్నామా లేదా అది పట్టించుకోవట్లేదు అక్కడ తేడా వస్తుంది అది సరే ఒక్కొక్కళ్ళ దృక్పథం ఒకటి ఇప్పటి వాళ్ళు తర్వాత ఈ మధ్య కొత్తగా ఏం చేశారంటే ఒకే సమయంలో నలుగురు ఐదుగురు చదువుతారు ఒక మీద అంటే వ్యక్తిగతంగా నాకు నాకేమనిపించిందంటే అది అవసరమా ఓకే ఇప్పుడు న్యూస్ బులెటిన్లో ఐదు ఉన్నాయి ఒకళ్ళు చదివిన ఒక దాని తర్వాత ఒకటే కదా ఈ ఐదుగురు అదే చేస్తున్నారు ఇప్పుడు మనం విందు భోజనానికి కూర్చున్నాము ఒకేసారి అన్నీ వడ్డించినా ఒకసారి తా ఒకటి ఒకటి ఇచ్చినా తినేది మనమే కదా అంటే స్పష్టంగా ఉండ ఒకటి నమ్మకం అమ్మా ఏ వార్త అయినా ఏ విషయమైనా అవతలవాడికి చెబితే మళ్ళీ చెప్పే అవసరం లేకుండా అతనికి అర్థం కావాలి వార్త అంటే వాస్తవం మన అవతల వాడిని కన్ఫ్యూజ్ చేయటం కాదు కదా ఒక చెప్పేసి అర్థం కాదు మళ్ళీ చూడండి ఎట్లా సార్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన బీబీసీ ఇంగ్లీష్ ఛానల్స్లో ఒక యాంకర్ కూర్చొని చెప్తే ఆమె చుట్టూ క్యామ్ తిరిగేలా చేసేవాళ్ళు అండ్ ఇప్పుడు కూడా ఇప్పుడున్న ఛానల్స్లో కూడా ఒక యాంకర్ చెప్తుంటే తన ముందుకి రావడము లేకుంటే తిప్పడము క్యామ్ని తిప్పడము సో అట్లా కొంచెం కన్ఫ్యూజింగ్గా చూసే వాళ్ళకి అనిపించవచ్చు సో అప్పటిదానికి ఇప్పటిదానికి ఉన్న తేడాలు ఏంటి అవి కొంచెం చెప్పండి గతంలో వార్తలు అంటే ఒక గంభీరత ఉండేది ఓకే దానికి అలా ఇచ్చేవాళ్ళు అంటే వార్తలు వింటే మనకి ప్రపంచం గురించి తెలుస్తుంది అని ఇవాళ వార్తలతో పాటు వినోదాన్ని విలాసాన్ని కలిపేశారు అందుకని వాళ్ళు మాట్లాడుతుంటే జూమిన్ చేస్తారు లేదా జూమ్ అవుట్ చేసి ట్రాలీ చేస్తారు వాళ్ళు ఏదో ఇటు పరిగెడతారు అటు పరిగెడతారు ఒకళ్ళకి నలుగురు వస్తారు నలుగురు ఒకళ్ళలో వాళ్ళు కలిసిపోతారు దీనివల్ల మనకి ఆ విషయం మీద దృష్టి పోతుంది ఓకే ఏకాగ్రత కుదరదు వాళ్ళు ఏం చేస్తున్నారు దాని మీదే దృష్టిపోతుంది అంటే దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కార్యక్రమంగా అది కొంచెం ఆకర్షణీయంగా కనపడవచ్చు ఫలితం నేను ఇందాక మీతో అన్నాను ఐదుగురు చదివినా ఒకటి చదివిన అంశాలవే ఎలక్షన్స్ జరుగుతున్నాయి దాని గురించి చెప్తారు ప్రకృతి వైపరీత్యాలు జరిగినాయి దాని గురించి చెప్తారు నువ్వు పది మంది చెప్పినా అదే చెప్పాలి ఇది చెప్పాలి నువ్వు పది మందిని పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది వాళ్ళ ఒకటి మట్టుకో నిజం ఈ నలభై రకాల ఛానల్స్ రావటం వల్ల గతంలో ఉద్యోగం వచ్చిన ఒక్కడికి బదులు ఇవాళ వంద మందికి ఉద్యోగాలు వచ్చాయి వాళ్ళందరూ కడుపు నిండా తినగలుగుతున్నారు ఆనందపడుతున్నారు సంతోషమే కానీ అది అక్కడే ఆగిపోకూడదుగా మనకి ఉపయోగపడాలి సార్ ఇప్పుడు మీరు ఎంతోమంది సినిమా హీరోలను చూసుంటారు ఎంతో మంది ముఖ్యమంత్రులను అప్పట్లో చూసుంటారు ఎంతో మంది సెలబ్రిటీని చూసుంటారు మీకెందుకు సినిమాలో యాక్ట్ చేయలేదు అని అనిపించలేదు అంటే అవకాశాలు రాకనా చేసా చేశారా ఓ సినిమాలే బయటికి రాలేదు ఓకే సెన్సార్ కూడా అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు కొట్టుకున్నారు అయ్యో ఒకటి కాదు రెండు కర్పూర శిల్పం అని ఒకటి కొత్త బొమ్మలు అని ఒకటి దూరదర్శన్లో పార్టిసిపేట్ చేసిన కళాకారులు మన కోట శ్రీనివాసరావు గారు సుబ్బరాయ శర్మ దేశరాజు హనుమంతరావు తల్లవజల సుందరం భానుప్రకాష్ తర్వాత శశాంక వీళ్ళందరూ తర్వాతి కాలంలో ఈయన మన రాళ్లపొడి వీళ్ళంతా కూడా సినిమా నటులు అయ్యారు పెద్ద పెద్ద పేరు బాబు తన తను మినిస్టర్ కూడా అయ్యాడు అయితే అంటే వీళ్ళందరూ ఇక్కడ చదవటం వల్ల కాదు వాళ్ళ కృషి వల్లే అయ్యారు అంటే వాళ్ళ మొదలు ఇక్కడి నుంచి మొదలైంది అప్పట్లో ఏంటంటే శకుంతల గారు చనిపోయింది ఆవిడ బాబు అదేంటంటే నాటకాల్లో వేస్తున్న వాళ్ళకి టీవీలో వేస్తే అది గొప్ప ఇది ఓకే టీవీలో వేసిన వాళ్ళకి సినిమాల్లో వేస్తే గొప్ప కానీ ఏ రంగం గొప్ప అది ఇప్పుడు దీని ప్రత్యేకత నీకు సినిమాలు వెళ్తే ఆ ప్రపంచం వేరు అవి వెళ్ళంగానే గుర్తింపు వస్తుందా నీకు బతుకుంటుందా అంటే చెప్పలే ఉన్నవాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు లేదు అలా సరే ఇప్పుడు మీ జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్ యువతకి మీరు ఎలాంటి సందేశం ఇవ్వాలనుకుంటున్నారు సందేశం ఏం లేదమ్మా ఒకటే మనం చేసే పని అవతల వాడికి అంటే వార్తలకు సంబంధించి స్పష్టంగా అర్థమవ్వాలి మీకు ఈ సందర్భంగా ఒక్క మాట చెప్తాను నేను నా ఉద్యోగరీత్యా మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా రిటైర్ అవ్వబోతున్నాం మనంగా దూరదర్శన్లో ధర్మ సందేహాలు అనే ఒక కార్యక్రమం ప్రారంభించారు అది ఎక్కడా లేదు ఏంటంటే మన పురాణ ఇతిహాసాలు శాస్త్రాలు ఆచారాలు వీటిల్లో ప్రేక్షకులకు వచ్చే సందేహాలని పెద్ద పెద్ద నిపుణులు కూర్చుని ఇస్తారు మళ్ళీ నేను సంధానకర్తగా ఉంటాను మొట్టమొదటి ప్రోగ్రాము మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు చేశారు ఆయనకే నమ్మకం లేదు ఈ కార్యక్రమం మీద నన్ను చిన్నప్పటి నుంచి ఎరుగుతున్నారు ఆయన ఎవరు చూస్తాడయ్యా ఆయనకు అప్పటికే డెబ్బై ఐదేళ్ళు ఎవరు చూస్తారయ్యా చూద్దాం సార్ ఎవరు చూడకపోతే మా నిర్ణయం లేని స్టూడియోకి వచ్చారు లైవ్ సరే మొదటి రోజు మొదలుపెట్టాం ఆరున్నర ఫోన్ ఇట్లాగే ఫోన్లు వస్తాయి చెప్తాం ఒక్క సెకండ్ అవధి లేకుండా అరగంట సేపు ఫోన్లు వస్తూనే ఉన్నాయి అయిపోయిన తర్వాత గంటసేపు వచ్చినాయి ఓకే అవును మిత్ర భలే ఉందయ్యా ఇంత ఉందా నేను తప్పకుండా చేస్తాను చేశాడు ఆయన ఆయన తర్వాత పెద్ద పెద్దవాళ్ళు చేశారు మైలా శ్రీనివాసరావు తర్వాత గుంటూరు నుంచి ప్రత్యేకంగా వచ్చి చేశారు శ్రీపాలకృష్ణమూర్తి గారు వీళ్ళు అందరూ అంటే దీనివల్ల నేనంటాం ఎవరి గొప్పతనం ఈ కార్యక్రమం ఒక గొప్పతనం ఇది మొదలుపెట్టిన తర్వాత చెమినీ వాళ్ళు మొదలుపెట్టారు ఈటీవీ వాళ్ళు మొదలుపెట్టారు మన టీవీ వాళ్ళు మొదలుపెట్టారు తేజా టీవీ వాళ్ళు మొదలుపెట్టారు కొన్ని తర్వాత మానేస్తే ఇప్పుడు కొన్ని చేస్తున్నాం అంటే ఒక మంచి జరుగుతుంది వీటి వల్ల మన ఆచారాల్లో ఉన్న మంచి చెడు తెలుస్తుంది ఇవాళ చూడండి కొన్ని టెలివిజన్ సంస్థలు ప్రత్యేకంగా మన ఆచార వ్యవహారాల గురించి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి స్టూడియోల కాదు బయట ఓకే ప్రపంచంలో పెద్ద పెద్ద మైదానాల్లో ఇక్కడ విజయవాడ విశాఖపట్నం మచిలీపట్నంలో అలాంటి ప్రాంతాల్లో అది దీపోత్సవం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దీనివల్ల ఏంటంటే మనలో ఒక విధమైన ఐక్యతను జాగృతం చేస్తుంది అది ఉపయోగపడుతుంది అట్లా సరే ఇప్పుడు మీరు ప్రారంభించిన ఈ ముఖ్యాంశాల్లో మీకు జాబ్ వచ్చిన దూరదర్శన్ ఛానల్లో మీ శాలరీ ఎంత ఎంత ఉంటుండే అప్పుడు ఆరు వేలు ఆరు వేలు రిటైర్మెంట్ అయిన తర్వాత ఒకటిన్నర ఒకటిన్నర ఓకే కానీ ఇదంతా కూడా మనం వేరే వాళ్ళతో పోల్చుకుంటే తక్కువే ఓకే ఇప్పుడు సినిమా వాళ్ళకి ఎంత వస్తుంది అంటే లెక్కలేదు ఇప్పుడు దీన్ని మనం టీవీలోనే బయట వేరే కార్యక్రమాలు చేస్తుంటారు సీరియల్స్ వేస్తుంటారు వాళ్ళందరికీ వస్తుందా అంటే దూరపు కొండలు ననుపని వాళ్ళకి చాలా వస్తుందండి అని అనుకోవచ్చు ఎంత వస్తుందో పాపం వాళ్ళని కదిలిస్తే తెలుస్తుంది సార్ మీ ఫస్ట్ శాలరీ వచ్చేసి ఎవరితో షేర్ చేసుకున్నారు అమ్మ అమ్మ సార్ మీ చిన్నతనంలో మీరు మీ ఫ్రెండ్స్ కలిసి చేసిన ఒక్క చిలిపి పని చెప్పండి చాలా చేశారు అయితే ఆలోచిస్తున్నారు ఫస్ట్ ఓకే చేసేవాళ్ళం కాదు మా స్కూల్లో లంచ్ టైంలో ఓకే పిల్లలు చదువుకుంటారని ఒక లైబ్రరీ స్టార్ట్ చేశాను నేనే హెడ్ మాస్టర్ గారిని పెట్టి ఓకే మీకు చెప్పాను స్కూల్ కూడా మా ఇంటి పక్కనే ఉండేది ఆయన అది దగ్గర నేను పోయి భోజన చేసి రా సరే లైబ్రరీ పెడితే అందరు చదువుకుంటారండి ఆయనకు తెలుసు సరే చెయ్యండి చేస్తాను సరే కూర్చున్నా నాకు ఇంటి ఇంటి నుంచి ఆ టిఫిన్ క్యారియర్ తీసుకెళ్ళాలి ఓకే అదే ఇంట్రెస్ట్ సరే మా అమ్మని అడిగితే ఆడ కోపపడి పాపం టిఫిన్ చేసి పెట్టింది అది తీసుకెళ్ళి ఇక్కడ అక్కడ కూర్చుంటే ఆ చిన్న రూమ్ అది ఎంత ఒక మూడు అడుగులు ఉంటుందేమో దాంట్లోకి మా అప్పటికి నాకంటే ఒక క్లాస్ పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి మేము కాసేపు ఇందులో కూర్చుంటాం నువ్వు వెళ్ళంటారు వాడు ఒకడు కాదు అమ్మాయి అబ్బాయి ఇచ్చారు ఓకే నా భయం నాది వీడు ఏం చేస్తాడు ఏం పంట చేస్తాడో నా మీదకి వస్తుంది నేను అందుకని ఆ క్యారియర్ తీసుకెళ్ళాలని అంటారు వాడు తీసుకెళ్ళమంటాడు వాడు చివరికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఇక్కడ బీడి కాల్చావని హెడ్ మాస్టర్కి చెప్తా అయ్యో వాడు బీడి కాలుస్తాడు అది ఓకే సరే వాడిని అట్లా భయపెడితే నేను చేసింది ఏంటంటే వాడిని ఏ తట్టుకోలేక ఆ క్యారియర్ తీసి బయటకు వచ్చేస్తాడు ఆ తర్వాత వాడు ఆ తర్వాత దెబ్బ ఏంటంటే ఆ లైబ్రరీ అయ్యా వాళ్ళ దెబ్బతో మూసేశారు హెడ్ మాస్టర్ గారు తెలిసింది చెప్పానా అని మూసేవాడు ఆయన చాలా గొప్ప మనిషి పాప సార్ ఇంకోటి మీరు రోజా రాణి గారికి ప్రపోజ్ చేస్తారా లేకుంటే పెళ్లి ప్రపోజల్ ఇచ్చారా ఏం లేదు ఏం లేదు ఏం లేకుండా ఇట్లా ఎట్లా కలిశారు మేము అడ్వర్టైజ్మెంట్స్ కలిసి చేసేవాళ్ళం అని చెప్పాను తర్వాత టీవీలో ఉద్యోగం వచ్చిందా వచ్చిన తర్వాత మాకు శశిధరైన స్నేహితుడు ఉండేవాడు వాడు చిక్కడిపల్లిలో ఉంటాడు మేము ముగ్గురం కలిసి ఆటోలో ఇంటికి వచ్చేవాళ్ళం ఒక్కొక్క రోజు లేట్ అయ్యేది ఏడున్నర ఎనిమిది నైట్ వెళ్ళిపోయాడు అలా ఆటోలో ప్రయాణం చేస్తూ ఉండగా మా ఇంటికి వెళ్ళి చెప్దాం సరే మీ ఇంటికి వెళ్ళి చెప్దాం ఓకే అంతే ఇంకా ఇద్దరు వెళ్ళాం ఇద్దరు ఒప్పుకున్నారు ముందు ఒప్పుకుంటారేంటి అయితే వాళ్ళ నాన్నగారు ఆయన పాపం స్వాతంత్ర శ్రమ యోజల్లో ఆయన పాపం ఏంటంటే మీరు వచ్చారు సార్ మా అమ్మాయి మీతో ఉండగలదా ఓకే నాకు అర్థం కల అదేంటి అంటే స్థాయిలు మారుతాయేమో అట్లా ఏం లేదండి మీరు పరిచయం అయిన తర్వాత మేడంకి తను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి మీరు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ ఏంటి లేవా అయ్యా ఎట్లీస్ట్ ఒక సినిమాకి తీసుకెళ్ళడము శారీ ఇవ్వడము రెండోది సినిమా ఓకే నేనేదో నాకు చూస్తే దాన్ని కొనుక్కొచ్చా ఓకే ఇంటిదురుగా ఉన్న షాపింగ్ ఓకే తీసుకొస్తే ఈ రంగు ఎవరిదేమన్నారు అందు అయ్యయ్యో ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు అంటే ఇప్పుడు అది ఇంకెప్పుడు దాన్ని ఇష్టం అబ్బా నా సంగతి తెలుసు ఓకే అందుకే షాపింగ్ నెల తీసుకెళ్ళేది కాదు థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఆ జనరేషన్కి ఈ జనరేషన్కి ఉన్న డిఫరెన్స్ చెప్పారు ఆ జనరేషన్లో ఏమేమి జరిగినాయో అన్నీ మాతో తెలియజేశారు తెలియజేశారు మీకు మీ హిట్ ఛానల్ కి తద్వారా మా ప్రేక్షకులందరికీ మరొక్కసారి నమస్కారం